గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మైసెల్ఫ్ ఈశ్వరరావు ఫ్రమ్ విశాఖపట్నం. నేను ఈ కంపెనీకి వచ్చి 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ప్రస్తుతం ఈ కంపెనీ ద్వారా నేను 2 లాక్స్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను. బిఫోర్ ఈ కంపెనీ రాకముందు నేను ఏం చేసేవాడిని అంటే ఒక ప్లంబర్గా వచ్చేసేవాడిని. నెలకి 10,000 ఇన్కమ్ ఎర్న్ చేయడం కోసం నేను చాలా ఇబ్బందులు పడేవాడిని. జీవితాన్ని ముందుకు కొనసాగించాలి, జీవితం ఉన్నతంగా జీవించాలనే ఆలోచనతో ఏదైనా మంచి ఇండస్ట్రీ ఉంటే ఇండస్ట్రీకి వెళ్దామని చెప్పేసి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీకి వచ్చాను. కానీ నేను చేసిన కంపెనీ అన్నింటిలో కూడా ఫెయిల్యూర్ రావడం వల్ల ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీయే వేస్ట్ అనుకున్న సమయంలో నేను నా ఈ వెస్టేజ్ అనే కంపెనీ నా దగ్గర రావడం జరిగింది. దీన్ని కూడా నేను సీరియస్గా తీసుకోలేకపోయిన కారణం ఏంటంటే చాలా ఫెయిల్యూర్స్ కారణంగా దీన్ని సీరియస్గా తీసుకోలేదు, జాయిన్ అయినప్పటికీ కూడా వదిలేయడం జరిగింది. 1 ఇయర్ గడిచిన తర్వాత నాకు ఎవరైతే ఈ కంపెనీ గురించి చెప్పారో వాడు తాలూకా చెక్కులు చూసి నేను ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్ అవ్వడం జరిగింది. రీస్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మంత్ 1,080 రూపాయలు చెక్ వచ్చింది. 1,080 రూపాయలు చెక్ వస్తే సెకండ్ మంత్ కొంచెం సీరియస్గా చేద్దామని చెప్పేసి కొంచెం స్పీడప్ వర్క్ చేశాను. 2 నెలల్లో ఈ కంపెనీలో డైరెక్టర్ అనే చిన్న అచీవ్మెంట్ చేసి 8,000 రూపాయలు చెక్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే 8,000 రూపాయలు చెక్ టైంకి నా అకౌంట్లో పడిందో దీన్ని సీరియస్గా చేయొచ్చు, ఈ కంపెనీ ద్వారా కనీసం నేను ఒక 20,000 రూపాయలు ఇన్కమ్ ఎర్న్ చేయగలుగుతాను అని ఒక ఆలోచన నాలో కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచింది. సీరియస్గా తీసుకున్నాను, 3 నెలల నా ఇన్కమ్ గ్రో అయింది. ఒక 20,000 రూపాయలు ఇన్కమ్ అనేది క్రాస్ అవ్వడం జరిగింది. నాకు ఇంకా ఇందులో లైఫ్ ఉందని అర్థమైపోయింది. ఎప్పుడైతే నాకు ఆ విషయం అర్థమైందో ఈ కంపెనీ నేను కొంచెం సీరియస్గా తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ మంత్ నా చెక్ గ్రో అవుతూ ప్రస్తుతానికి ఈ కంపెనీ ద్వారా నెలకి 2 లక్షల రూపాయలు ఇన్కమ్ అనేది అర్న్ చేయడం జరుగుతుంది. అయితే ఇది నాకే కాదు, అందరికీ కూడా ఇది పాసిబిలిటీ ఉంది. ఎందుకు నేను ఈ కంపెనీని సీరియస్గా తీసుకున్నాను అంటే, సాధారణంగా అందరికీ డ్రీమ్స్ ఉంటాయి, అలాగే నాకు కూడా చిన్న చిన్న డ్రీమ్స్ ఏంటి అంటే మంచి ఇల్లు కొనుక్కోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, అలాగే నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి లైఫ్ కాకుండా నేను నా పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలి, అలాగే అప్పుడప్పుడు ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయాలనే ఆలోచన అలా ఉండేది. ఆ ఆలోచన నెరవేర్చుకోవాలి అంటే ఈరోజు పెట్టుబడి లేకుండా ఉన్నటువంటి వ్యాపారం ఏదైనా ఉందంటే అది ప్రపంచంలో ఉన్నటువంటి ఒకే ఒక్క కంపెనీ ఏదైనా ఉందంటే అది వెస్టేజ్ కంపెనీ అని మనం గర్వంగా చెప్పవచ్చు. అయితే ఈ కంపెనీ ఏంటి, ఈ కంపెనీ ద్వారా హిస్టరీ ఏంటి, ఈ కంపెనీలో ఏ ప్రోడక్ట్స్ దొరికితే ఈ ప్రోడక్ట్స్ కొనుక్కోవడం వల్ల ఎటువంటి యూజ్ మనకు ఉంటుంది అన్న దాని మీద ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఈ కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్. వెస్టేజ్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, పురాతనమైన వాటిని వెలికి తీసిచ్చేది లేదా సక్సెస్ తాలూకు అడుగు జాడదు. ఏంటి పురాతనమైనవి, అవి ఎందుకు మనకి ఈరోజు అవసరం అంటే, ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఫ్రెండ్స్ ఒక మనిషి తాలూకు ఆయుస్సు అబౌ 100 ఇయర్స్ ఉండేది. ఈరోజు మనిషి ఎన్ని సంవత్సరాలు పోతుందంటే ఒక 50-60 ఇయర్స్ బ్రతకడమే కష్టం. అది కూడా ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ వెళ్తే మనకి హాస్పిటల్స్ ఉండేవాళ్ళంటే లేవు, డాక్టర్స్ ఉండేవాళ్ళంటే లేరు, బీపీ కానీ షుగర్ కానీ అనారోగ్యం ఎలా ఉంటుందో తెలియకుండా బ్రతికేవాళ్ళు, 100 సంవత్సరాలు దాటి బ్రతికినా కూడా చనిపోయేటప్పుడు కూడా ఆరోగ్యంగా చనిపోయేవాళ్ళు. కానీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మనం ఏ ఇంటికి వెళ్ళినా సరే చెక్ చేసుకుంటే డబ్బులే ఇల్లైనా మనం చూడగలుగుతున్నాం. కానీ ఫ్రెండ్స్, జబ్బు లేనటువంటి ఇల్లు ఈ రోజుల్లో మనం చూడగలుగుతున్నామంటే లేదైనా మనం చెప్పాలి. కారణం ఏంటంటే, ఒకప్పుడు వాళ్ళు తీసుకునే ఆహారంలో ఉన్నదేంటి, ఈరోజు మనం తీసుకునే ఆహారంలో లేనిది ఏంటి అంటే పోషక విలువలు. ఒకప్పుడు సంవత్సరానికి ఒక పంట పండించేవాళ్ళు, అది కూడా న్యాచురల్గా పండించేవాడు, అందువల్ల విస్తారంగా పోషకాలు దొరికేవి. ఈరోజు సంవత్సరానికి 3 పంటలు పండిస్తున్నాడు, అన్ని కూడా విపరీతమైనటువంటి పెస్టిసైడ్స్ వాడి పండించడం వల్ల అన్ని పోషక విలువలు కోల్పోగా మనం తీసుకునే ప్రతి ఆహారంలో కూడా కెమికల్స్ పెస్టిసైడ్స్ మిక్స్ అయిపోతున్నాయి. అంతేకాకుండా ఒకప్పుడు వంట చేసుకునే విధానంకి ఇప్పటికి కూడా చాలా మార్పు వచ్చింది ఫ్రెండ్స్. ఒకప్పుడు న్యాచురల్గా మట్టి పాత్రలు చక్కగరిని వాడేవాళ్ళు, ఈరోజు సిల్వర్ పాత్రలు స్టీల్ పాత్రలో మనం వంట చేయడం మొదలు పెట్టాం. ఎప్పుడైతే సిల్వర్ పాత్రలో స్టీల్ పాత్రలో మనం వంట చేస్తున్నామో మన పోషక విలువల్ని మనమే కోల్పోయే స్థితికి దిగజారిపోతున్నాం ఫ్రెండ్స్. కాబట్టి ఈ సిల్వర్ పాత్రలో స్టీల్ పాత్రలో మనం వంట చేసుకోవడానికి అవి అనువైన పాత్రలు కాదు. అసలు మనసు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఈరోజు ప్రభుత్వం కూడా దాని గురించి అవగాహన సదస్సులు పెడుతుంది, అలాగే చిన్నపిల్లల పుస్తకాల్లో సైతం కూడా దాని మీద అవగాహన రాయిస్తున్నారు. ఒక సరాసరి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తన రోజువారీ తీసుకునే ఆహారంలో సమతుల్యమైనటువంటి పోషకాహారం తీసుకోవాలని చెప్తున్నారు. ఏంటి ఆ సమతుల్యమైన పోషకాహారం అంటే, ప్రతిరోజు గుడ్లు పాలు మాంసం ఆకుకూరలు పళ్ళు కాయగూరలు చేపలు ప్రతి ఒక్కరు ప్రతిరోజు తీసుకోవాలి ఫ్రెండ్స్. కానీ ఈరోజు ఎంతమంది అటువంటి ఆహారం తీసుకుంటున్నాం అన్నదే సమస్య. ఈరోజు ఎంతమంది తీసుకున్నామంటే ఎవరు కూడా అటువంటి ఆహారాన్ని మనం తీసుకోవట్లేదు. ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఫ్రెండ్స్, ఉదయం వంట చేసుకొని మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని రాత్రి ఉదయం కూడా తినేసే రోజుల్లో మనం జీవిస్తున్నాం. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో పోషక విలువలు దొరకట్లేదు, అందువల్ల మనం తీసుకునే ఆహారంలో పోషక విలువలు దొరకకపోవడం వల్ల మనకి ఏంటి అనారోగ్యం అంటే, దాని గురించి మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు ఉమెన్ బాడీ దేవుడు ఎలా తయారు చేసే విధానం మనం తెలియాలి. ప్రతి ఒక్కరు ఉమెన్ బాడీలో 37.3 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి.
ఆ 37.3 trillion సెల్స్ కనుక ఆరోగ్యంగా ఉంటే ప్రతి మనిషి 100 సంవత్సరాలు దాటి ఆరోగ్యంగా బ్రతకొచ్చు. కానీ ఈ 37.3 trillion సెల్స్ ఆరోగ్యంగా ఉండాలంటే మనం రోజువారీ తీసుకునే ఆహారంలో మనం రోజుకి 160 రకాల పోషకాలతో కూడినటువంటి ఆహారాన్ని మనం ఇవ్వగలగాలి. ఈ రోజు మనం తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషక విలువలు ఇవ్వగలుగుతున్నామంటే లేదనే మనం మాట్లాడుకోవాలి. కారణం ఏంటంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, మనం పండించే విధానం సరిగా లేదు, అలాగే మనం వంట చేసే విధానం సరిగా లేకపోవడం వల్ల మనం 160 రకాల పోషకాలు బాడీకి ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి మనం ఈరోజు రోగాలు అనేది కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఆ రోగాల బాధ్యత పడకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో పోషక విలువలు కావాలి. కాబట్టి ఈరోజు తీసుకునే ఫుడ్లో దొరకట్లేదు. కాబట్టి ఒకప్పుడు మన పూర్వీకులు తీసుకునే ఆహారంలో ఎటువంటి పోషక విలువలు ఉండేవో అటువంటి పోషక విలువలను మన కంపెనీ క్యాప్సూల్స్ రూపంలో ఇస్తుంది. కాబట్టి అందుకే పురాతనమైన వాటిని వెలికి తీసి ఇచ్చేది వెస్టేజ్ అంటారని మీకు చెప్పాను. అయితే ఈ వెస్టేజ్ కంపెనీలో ఏ ప్రోడక్ట్స్ దొరుకుతాయి, ఈ వెస్టేజ్ కంపెనీ వల్ల మనకి ఎన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయా అన్న దాని మీద మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. వెస్టేజ్ అంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ వెస్టేజ్ అనే కంపెనీని 2004లో మిస్టర్ గౌతమ్ బాలి అనే ఒక మహానుభావుడు స్టార్ట్ చేయడం జరిగింది. 2004లో కంపెనీని 2 రకాల ప్రొడక్టులతో 6 వ్యక్తులతో కంపెనీ స్టార్ట్ చేశారు. ఈ రోజు ఆ కంపెనీ తరగ పొజిషన్ ఎలా ఉందంటే ఆ 2 రకాల ప్రొడక్టులు ఈ రోజు మన కంపెనీలో 200కు పైగా మన సొంత ప్రొడక్టులు ఉన్నాయి. 6 వ్యక్తులతో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 4 లాంటి వ్యక్తులే 1 కోటి మందికి పైగా కంపెనీలో ఉన్నారు ఫ్రెండ్స్. ఈ కంపెనీ ప్రాపర్ గైడ్ లైన్స్ అనేది ఫాలో చేయడం జరుగుతుంది. ఆ గైడ్ లైన్స్ 9 రకాల గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈరోజు మనం చాలా కంపెనీలు మనం చూస్తుంటాం ఫ్రెండ్స్, వస్తుంటాయి పోతుంటాయి. కారణం ఏంటి అంటే అవి గవర్నమెంట్ ఇచ్చేటువంటి గైడ్లైన్స్ని ఫాలో చేయరు. కాబట్టి ఆ కంపెనీలు స్టాండర్డ్గా ముందుకెళ్ళవు. మన కంపెనీ ఎలా కాకుండా గవర్నమెంట్ ఏవైతే గైడ్లైన్స్ని చెప్పిందో ప్రాపర్గా 9 రకాల గైడ్లైన్స్ని మనం ఫాలో చేస్తున్నాం. అవి ఎలాంటి గైడ్లైన్స్ అంటే, ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ప్రోడక్ట్ కొని పట్టుకెళ్ళిన తర్వాత ఎక్కడైనా సరే ప్రోడక్ట్ రిటర్న్ ఇస్తారంటే ఏ కంపెనీ కూడా రిటర్న్ తీసుకోదు ఫ్రెండ్స్. మన కంపెనీ రిటర్న్ తీసుకునే పాలసీ మన దగ్గర ఉంది. అలాగే బైబ్యాక్ పాలసీ, ఇక్కడ మీరు ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ వర్త్ లేదు అని మీరు రుజువు చేయగలిగితే ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ని కూడా కంపెనీ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. 2004లో కంపెనీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఎంతవరకు అలాంటి ఒక కస్టమర్ కూడా వచ్చి చెప్పలేదు అంటే మనం ఎంత పర్ఫెక్ట్గా ప్రోడక్ట్ ఎంత క్వాలిటీ మనం ఇస్తున్నామని చెప్పడానికి అదొక మంచి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఈ కంపెనీ ద్వారా ప్రొఫైల్ మనం చూసుకున్నట్లయితే 2004లో కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు 2 బ్రాంచ్లతో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ 2 బ్రాంచ్లు ఢిల్లీ హెడ్ ఆఫీసు, బెంగళూరు బ్రాంచ్ ఆఫీస్గా స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు ఎంటైర్ ఇండియాలో 50+ కార్పొరేట్ ఆఫీసులు కంపెనీకి ఉన్నాయి. అలాగే ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేసుకోవడానికి ఇండియాలో ఏ స్టేట్కి వెళ్ళినా, ఏ డిస్టిక్కి వెళ్ళినా, ఏ మండలికి వెళ్ళినా కూడా మనకి ప్రోడక్ట్ని అందుబాటులో ఉంచడం కోసం మినీ డిఎల్సిపిలు, డిఎల్సిపిలు అని చెప్పేసి అబౌవ్ 5000+ మనకి ఈ కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా వెళ్ళి మన ప్రోడక్ట్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే ఒకప్పుడు కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు 6 డిస్ట్రిబ్యూటర్తో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 1 crore+ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు అంటే ఎంత ఫాస్ట్గా ఈ కంపెనీ గ్రో అవుతుందని చెప్పడానికి అదొక మంచి ఎగ్జాంపుల్. తర్వాత ఎప్పటివరకు ప్రపంచ చరిత్రలో మనం ఏదైనా కంపెనీ విదేశాల్లో స్టార్ట్ అయ్యి ఇండియాకి వచ్చిన కంపెనీని మనం చూసాం, కానీ ఇండియాలో ఏదైనా కంపెనీ స్టార్ట్ అయ్యి విదేశాల్లోకి వెళ్ళిందా అంటే లేదైనా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇండియన్స్ని విదేశాల వాళ్ళు తొందరగా నంబరు, ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలని చెప్పేసి వాళ్ళకు ఒక నమ్మకం. కానీ ప్రపంచంలో ఫస్ట్ టైం ఏదైతే విదేశీయులు యాక్సెప్ట్ చేయని ఇండియన్ ప్రోడక్ట్ ఉందో ఆ ఇండియా ప్రోడక్ట్ ఎంత క్వాలిటీగా ఉంటుందని చెప్పడానికి మన కంపెనీ ప్రూవ్ చేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ బయట దాదాపుగా 8 దేశాల్లో యాక్టివిటీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ యుఏఈ కంట్రీస్ అండ్ నేపాల్లో కూడా ఈ కంపెనీ యాక్టివిటీ స్టార్ట్ చేసింది. అంటే విదేశాల్లో మన ప్రోడక్ట్ వెళ్ళింది అని చెప్పడానికి నేను ఎందుకు గర్వపడుతున్నాను అంటే మనం అంత బెస్ట్ క్వాలిటీని ఇస్తున్నామని చెప్పడానికి మీతో నేను గర్వంగా షేర్ చేసుకున్నాను. అలాగే ఇంటర్నేషనల్గా మన కంపెనీ వెళ్తే మనకేంటి గొప్ప అంటే మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్, 1980స్లోకి వెళ్తే 80స్కి ముందు ఎందుకు వెళ్ళగలిగితే ఒక ఇండియన్ దొరక రూపాయి ఒక అమెరికా డాలర్కి ఈక్వల్గా ఉండేది. కానీ ఈరోజు మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఒక అమెరికా డాలరు ఇండియాకి 60 రూపాయలకి దిగజారిపోయింది. రోజు రోజుకి మన రూపాయి విలువ ఎందుకు దిగజారిపోతుంది అంటే మనం వాడే ప్రోడక్ట్స్ అన్ని కూడా ఫారెన్ బ్రాండ్స్, మన ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏవైతే నిత్యావసరాలు వాడుతున్నామో ఫ్రెండ్స్, అవన్నీ విదేశాల బ్రాండ్స్ మనం వాడడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి క్షీణించిపోతుంది. గర్వంగా చెప్పొచ్చు ఫ్రెండ్స్, ఒక ఇండియన్ కంపెనీ అయి ఉండి విదేశాల్లోకి వెళ్ళి మనం వ్యాపారం చేస్తున్నాం, 2025 నాటికి మనం ప్రపంచవ్యాప్తంగా మన కంపెనీ వెళ్ళబోతుంది అంటే మరలా మన ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచబడి రూపాయి విలువ పెంచబోతున్నామో చెప్పడానికి మీతో నేను గర్వంగా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మన విజన్, మన మిషన్ ఏంటంటే అతి సామాన్యుడు కూడా మన ప్రోడక్ట్ కొనుక్కోగలగాలి. అతి సామాన్యుడు కొనుక్కోవడం అంటే
ఇంటర్నేషనల్ క్వాలిటీతో మన ప్రొడక్ట్స్ ఇవ్వాలి, అది సామాన్యుడు కొనుక్కునేటువంటి ప్రైస్తో మన ప్రొడక్ట్స్ ఇవ్వాలి. అలాగే 2025 నాటికి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో బెంచ్ మార్క్ మన కంపెనీ ఉండాలి. అంటే గ్లోబలైజ్ అయ్యి మనం వ్యాపారం చేయాలి, అదే మన విజన్ అండ్ మిషన్. అలాగే మన కంపెనీకి ఎన్నో అవార్డ్స్ అండ్ రికగ్నేషన్స్ కూడా జరగడం జరిగింది. ఐడిఎస్ఆర్ సర్టిఫికేట్ అని, క్యూఎస్ సర్టిఫికేట్ అని, క్యూఎస్ఎస్ సర్టిఫికేట్ అని, ఇలా చాలా రకాలైనటువంటి అవార్డ్స్ అండ్ రికగ్నేషన్స్ మన కంపెనీకి చాలా జరగడం జరిగింది. అలాగే గ్లోబల్ అంటర్లో చూసుకుంటే ఇలాంటి కంపెనీల్లో 100 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీలతో మనం పోల్చుకుంటే అందులో టాప్ 100 తీయగలిగితే అందులో 92 ప్లేస్ మన కంపెనీ సొంతం చేసుకోవడం కూడా చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు. అలాగే ఎన్నో అడ్మిన్ అవార్డులతో పాటు, అలాగే బెస్ట్ న్యూట్రాసిటికల్ అవార్డ్స్తో పాటు ఇలా ఎన్నో అవార్డ్స్ మన కంపెనీ సొంతం చేసుకుంది ఫ్రెండ్స్. ఈ కంపెనీలో మనం డెవలప్ అవ్వాలనుకుంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ట్రైనింగ్స్ జరుగుతాయి. 8 నుంచి 9 రకాల ట్రైనింగ్స్ జరుగుతాయి. అందులో మనం అది మనం డెవలప్ అవ్వడానికి ట్రైనింగ్స్ అని చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అందులో ఇప్పుడు మన ఫస్ట్ ట్రైనింగ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సిఎన్టీ ట్రైనింగ్ అంటారు. సిఎన్టీ అంటే సెల్యులర్ అసెస్మెంట్ థెరపీ, దీన్నే గాడ్ గిఫ్ట్ థెరపీ అంటారు. అంటే సెల్స్ కొరక రూట్స్లోకి వెళ్ళి ప్రాబ్లమ్స్ కంట్రోల్లో తీసుకొచ్చే థెరపీ, లేదా ప్రాబ్లమ్స్ లేని వారి ప్రోడక్ట్స్ వాడుకుంటే ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ చేసేటువంటి థెరపీగా దీన్ని పిలుస్తూ ఉంటారు. అందుకే దీన్ని గాడ్ గిఫ్ట్ థెరపీ అంటారు. అలాగే ఈ కంపెనీలో మనం డెవలప్ అవ్వడం కోసం చాలా రకాలటువంటి మనకి స్టేషనరీ కూడా మనకి బిజినెస్ టూల్స్కి కూడా మనకి లభించడం జరుగుతుంది. ఆ బిజినెస్ టూల్స్తో కూడా మనం డెవలప్ అవ్వచ్చు. అలాగే ఈ కంపెనీలో ఎవరైతే అచీవర్స్ ఉంటారో, కష్టపడి ఇందులో అచీవ్మెంట్ చేసిన వాళ్ళు ఉంటారో, వాళ్ళని కంపెనీ ప్రతి నెల గుర్తించడం జరుగుతుంది. ప్రతి నెల 2వ తారీఖున ఈ కంపెనీ ఛాంపియన్స్ డే అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది, అక్కడ రికగ్నైజ్ చేస్తారు. అలాగే పిన్ లెవెల్ చేంజ్ చేసుకున్న వాళ్ళని, అచీవ్మెంట్స్ సాధించిన వాళ్ళని, డైరెక్టర్స్ అండ్ అబోవ్ ఈ కంపెనీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రతి సంవత్సరానికి ఒకసారి కంపెనీలో అవార్డు ఫంక్షన్ కూడా కంపెనీ నిర్వహించడం జరుగుతుంది. అక్కడ కూడా మళ్ళీ కంపెనీ గుర్తించడం జరుగుతుంది. అలాగే కంపెనీ తరగా ప్రొఫైల్, ప్రోడక్ట్ తరగా ప్రొఫైల్ మనం చూసుకుంటే ఇక్కడ దొరికే ప్రోడక్ట్ అంతా కూడా 90% ప్లస్ ప్రోడక్ట్ మనం ఓన్గా తయారు చేస్తున్నాం. మనకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, అలాగే ఓన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంది. అందుకనే మన ప్రోడక్ట్ని చాలా తక్కువ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీని ఇవ్వగలుగుతున్నాం. ఇలాంటి కంపెనీలు ఇండియాలో చాలా కంపెనీలు ఉన్నప్పటికీ కూడా మన కంపెనీలోనే ఎక్కువ గ్రోత్ ఎందుకు ఉంది అంటే, ఇలాంటి కంపెనీలు బయట ఉన్నప్పటికీ అక్కడ మోర్ కాస్ట్ అమ్ముతున్నారు. కారణం ఏంటంటే బయట ఏదైతే ఇలాంటి కంపెనీలు ఉన్నాయో, అబౌ 40+ కంపెనీస్ ఉన్నాయి, ఈ 40 కంపెనీలు మన కంపెనీ ఒకసారి వేరియేషన్స్ కనుక మనం గమనించగలిగితే ఆ 39 కంపెనీలు ఫారెన్వే, మన కంపెనీ మాత్రమే ఇండియాది. ఇండియా కంపెనీ అయితే ఎందుకు తక్కువ రేటుకి మనం ఇవ్వగలుగుతున్నామంటే ఇలాంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీలన్నీ కూడా దేని మీద బేస్ అయి వచ్చేస్తాయంటే ఆయుర్వేదం. ఆయుర్వేదం పుట్టింది ఎక్కడంటే ఇండియాలో, ఆయుర్వేదం ఎప్పటికీ పండుతుంది ఎక్కడంటే ఇండియాలో. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇండియాలో పండుతున్న ఆయుర్వేదాన్ని మనం వాడకపోతున్నాం. ప్రపంచ దేశాలన్నీ వాడుకొని, వాళ్ళు వాడుకోవడమే కాకుండా మరలా ఇండియాకి తీసుకొచ్చి దాన్ని వ్యాపారం చేయడం వల్ల 1 రూపాయి ఉన్న దాన్ని ఎక్కువ ప్రైస్కి మనం కొనుక్కునే స్థాయికి వాళ్ళు తీసుకుని వస్తున్నారు ఫ్రెండ్స్. అందువల్ల మన కంపెనీ ఏం చేస్తుందంటే, అసలు ఆయుర్వేదం అనేది ఇండియాలో పుట్టింది, ఆయుర్వేదం పండుతున్న ఇండియాలో కాబట్టి ఇండియన్స్ అందరూ వాడాలి అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో ప్రతి సామాన్యుడు కొనుక్కోగలిగిన ప్రైస్లో ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ కంపెనీని మన కంపెనీ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏ ప్రొడక్ట్స్ మనకు దొరుకుతాయంటే హెల్త్ కేర్, పర్సనల్ కేర్, ఓరల్ కేర్, హెల్త్ ఫుడ్, అగ్రి ప్రొడక్ట్స్, అలాగే కలర్ కాస్మెటిక్స్, మెన్స్ గ్రూమింగ్, డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్. అందులో హెల్త్ కేర్లో చూసుకుంటే మళ్ళీ ప్రైమ్ కేటగిరీ అని, జాయింట్ కేర్ అని, హార్ట్ కేర్ అని డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్. అలాగే పర్సనల్ కేర్ ఉంటాయి, అలాగే హెల్త్ ఫుడ్ అని, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అని ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. అందులో అన్నింటికన్నా ఈరోజు భూమి మీద ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్, ఆరోగ్యం. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్లు మనం చూసుకుంటే, ఈ ఆరోగ్యానికి సంబంధించిన ప్రోడక్ట్లో కూడా మన దగ్గర చాలా రకాల ప్రోడక్ట్లు ఉన్నప్పటికీ కూడా అందులో ప్రైమ్ కేటగిరీ అని ఉంది. అంటే అన్ని రకాల ప్రోడక్ట్లు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి, కానీ ఈ ప్రైమ్ కేటగిరీ అనేది ఏంటంటే కొంచెం ఫాస్ట్గా వర్క్ రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటాయి కాబట్టి అందుకనే దీన్ని ప్రైమ్ కేటగిరీ అన్నారు. ఆ ప్రైమ్ కేటగిరీలో మనం చూసుకుంటే మొట్టమొదటి ప్రోడక్ట్ క్రిల్ ఆయిల్. క్రిల్ ఆయిల్ అంటే అతి చిన్నపాటి రొయ్యి నుంచి తయారు చేసినటువంటి సేకరించినటువంటి ఆయిల్ అని అర్థం. అంటే అతి శీతల ప్రాంతాల్లో, అత్లాంటిక్ సముద్రం అడుగు భాగాల్లో దొరికేటువంటి రొయ్యల్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఏంటి అంటే ఒమేగా త్రీ అని ఒక ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది ఆ రొయ్యల్లో, ఆ రొయ్యి నుంచి ఆయిల్ సేకరిస్తారు. దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒమేగా త్రీ ఉంటుంది, ఒమేగా సిక్స్ ఉంటుంది, ఆస్ట్రాజాంతిన్ ఉంటుంది, డిహెచ్ఏ ఉంటుంది. కాబట్టి మన బాడీలో ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారో, దాన్ని కరిగించి బయటకు పంపించడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే గుడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ బాడీలో పెరగడానికి ఇది హెల్ప్ చేస్తుంది. కొలెస్ట్రాల్ సంబంధమైనటువంటి వ్యాధులు రాకుండా ఇది హెల్ప్ చేయడంలో చాలా అద్భుతమైన ప్రోడక్ట్ చెప్పవచ్చు గ్రిల్ ఆయిల్. అలాగే జీవితంలో హార్ట్ అటాక్ కానీ, పారాలసిస్ కానీ రాకుండా హెల్ప్ చేస్తుంది. అలాగే ఉన్న వాళ్ళకి ఇది కంట్రోల్లో తీసుకొస్తుంది. అలాగే ప్రైమ్ కేటగిరీ ప్రోడక్ట్లో మన దగ్గర ఎక్స్ట్రా డెఫ్ అండ్ ఎక్స్ట్రా బి ఉన్నాయి. ఒక సరాసరి మనిషి తన దినవారీ రోజువారీ జీవితంలో
400 grams తగ్గకుండా వెజిటబుల్స్ ఫ్రూట్స్ తీసుకుంటేనే మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతాడు అని చెప్పేసి హార్వర్డ్ స్కూల్ ఆఫ్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్. కానీ ఈరోజు ఎంతమంది ఎటువంటి ఆహారాన్ని మనం తీసుకోగలుగుతున్నాం, ఎంతమంది అన్ని రకాలైనటువంటి ఫ్రూట్స్ అన్ని రకాల వెజిటబుల్స్ తీసుకోగలుగుతున్నాం అంటే తీసుకోలేకపోతున్నాం. ఒక మనిషి రోజు వాళ్ళ జీవితంలో ఒక 13 రకాలకు పైగా ఫ్రూట్స్ తినాలి అంటే మనం తినలేకపోతున్నాం. ఎందుకు అంటే ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒకప్పుడు రోజుకు ఒక పండు తింటే చాలు డాక్టర్కి దూరంగా ఉండొచ్చు అనే వాళ్ళు ఈ రోజు రోజుకు ఒక పండు తింటే చాలు డాక్టర్కి దగ్గరగా ఉండొచ్చు అనే పరిస్థితులకు వచ్చాం. కారణం ఏంటంటే పళ్ళ పైన వ్యాక్స్ కోటింగ్ వాడుతున్నారు, శవాలు కొలకుండా ఉండడానికి వాడే పదార్థాన్ని మైనో పర్మనెంట్ పదార్థాన్ని పళ్ళ పైన పోస్తున్నారు. దానివల్ల డయేరియా అంటే చాలా ప్రమాదకరమైన రోగాలు మనకు వస్తున్నాయి కాబట్టి తినే పరిస్థితుల్లో లేదు కాబట్టి అలాగని తిన్నా కూడా మనకి అనారోగ్యం. ఎందుకంటే విస్తారమైన పెస్టిసైడ్స్ వాడి పండించడం వల్ల అవి తిన్నా కూడా మనకు అనారోగ్యమే కాబట్టి మన కంపెనీ న్యాచురల్ ఫ్రూట్స్ నుంచి 13 రకాల ఫ్రూట్స్ నుంచి మనకి శాసెట్ రూపంలో ఎక్స్ట్రాక్ట్ చేసి పౌడర్ మనకు అందిస్తుంది. ఒక శాసెట్ మీరు వాటర్లో కలుపుకొని తాగితే 8 kgs ఫ్రూట్స్ మీ బాడీలోకి తీసుకుంటే ఏవైతే వైటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ మీ బాడీ దొరుకుతాయో ఇందులో పుష్కలంగా మీకు దొరుకుతాయి. కాబట్టి ఫ్రూట్స్ ఎంత అవసరమో మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మనకి న్యాచురల్ గా మనకి మన కంపెనీ శాసెట్ రూపంలో అందిస్తుంది. అలాగే ఎక్స్ట్రా ఆర్డర్ మనకి రోజువారీ తీసుకునే ఆహారంలో అట్లీస్ట్ ఒక 7 రకాలకు పైబడి మనం వెజిటబుల్స్ కూడా మనం తినాలి. తినకపోతే మనం ఆరోగ్యంగా ఉండలేము కాబట్టి అలాగని ఈరోజు ఏ వెజిటబుల్ మీరు టచ్ చేసినా సరే ప్రతి దాంట్లో కూడా పాయిజన్ మిక్స్ అయి ఉంటుంది. ఎందుకంటే రైతులు ఎలా పండిస్తున్నారో మనకు తెలుసు కాబట్టి మన కంపెనీ ఆ వెజిటబుల్స్ పౌడర్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి 7 రకాల వెజిటబుల్స్ని మన కంపెనీ మనకు శాసెట్ రూపంలో ఎక్స్ట్రాక్ట్ చేసి అందివ్వడం జరుగుతుంది. ఇది కూడా మీరు సేమ్ ఫ్రెండ్స్, ఒక శాసెట్ మీరు వాటర్లో కలుపుకోగలిగితే 8 kgs వెజిటబుల్స్ మీరు తీసుకుంటే ఏవైతే న్యూట్రిషన్ మినరల్స్ విటమిన్స్ ప్రోటీన్స్ అండ్ ఫైటో కెమికల్స్ ఫైటో న్యూట్రియంట్స్ మీ బాడీకి దొరుకుతాయో ఈ శాసెట్ మీరు వాటర్లో కలిపితే అంతకన్నా పుష్కలంగా మీ బాడీకి దొరకడం జరుగుతుంది. మీరు హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన దగ్గర ఇమ్యూనిటీ సంబంధించిన ప్రోడక్ట్లు ఉన్నాయి. ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి. అప్పుడే పుట్టిన బేబీ దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రతి ఒక్కరికి కూడా ఇమ్యూనిటీ అవసరం. ఆ ఇమ్యూనిటీ సంబంధించిన ప్రోడక్ట్లో మన దగ్గర మొట్టమొదటి ప్రోడక్ట్ నోని. ఈ నోని అనే ప్రోడక్ట్ మీద ప్రపంచంలో ఎంతో మంది ప్రముఖులు పరిశోధన చేశారు. మన ఇండియాలో మనకు బాగా చేసినటువంటి వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం గారు సైంటిస్ట్. ఆయన కూడా దీని మీద 40 సంవత్సరాలకు పైగా పరిశోధన చేసి దీనికి ఒక పేరు కూడా ఆయన పెట్టడం జరిగింది, భగవంతుడు ప్రసాదించినటువంటి వరం అని చెప్పేసి. అలాగే దీని గురించి ప్రపంచ ప్రముఖులు పరిశోధన చేసి చెప్పిన విషయం ఏంటంటే NONI అంటే నో ఆపరేషన్ నో ఇంజెక్షన్ అంటారు. ఎవరింట్లో అయితే నోనిని యూజ్ చేస్తారో వాళ్ళ ఇంట్లో ఆపరేషన్ కానీ ఇంజెక్షన్ కానీ చేయించుకోవాల్సిన అవసరం లేదని చెప్తారు. ఈ నోనిని యూజ్ చేయడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ మనకు ఉన్నాయంటే సైనస్ కానీ మైగ్రేన్ కానీ ఆస్మా కానీ ఉబ్బసం కానీ ఆయాసం కానీ మెన్సోల్ టైంలో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ మెన్సోల్ టైమింగ్ సరిగ్గా లేకపోయినా క్యాన్సర్ కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది ఎలా క్యాన్సర్కి ఉపయోగపడుతుంది అంటే ప్రతి ఒక్కరికి ప్రతిరోజు 100,000 కణాలు చనిపోతుంటాయి, 100,000 సెల్స్ మళ్ళీ పుడుతూ ఉంటాయి. క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మళ్ళీ క్యాన్సర్ సెల్సే పుడుతుంటాయి. కానీ గొప్ప విచిత్రం ఏంటంటే నోని వాడుతున్న వాళ్ళకి మళ్ళీ పుట్టే సెల్స్ని ఆరోగ్యకరమైన సెల్స్గా పుట్టించే శక్తి ప్రపంచంలో ఒక నోనికే ఉంది ఫ్రెండ్స్. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఒక లేడీ 3 సంవత్సరాల నుంచి మెన్సోల్ ప్రాబ్లం ఉండి ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా క్యూర్ అవ్వదనేటువంటి ఒక ప్రాబ్లమ్ని ఈ నోని మనం ఇవ్వడం వల్ల 3 రోజులు అమ్మాయి దొరక ప్రాబ్లం క్యూర్ అయింది. అంత వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు. అలాగే కొంతమందికి ఎంత తిన్నా వీక్గానే ఉంటారు, ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వవు. కారణం ఏంటంటే సెల్స్ వాటిని అబ్జర్వ్ చేసుకోకపోవడం వల్ల సెల్స్ యాక్టివ్గా ఉండకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. కాబట్టి ఆ సెల్స్ని రియాక్టివేట్ చేసే ప్రోడక్ట్ భూమి మీద ఏదైనా ఉందంటే అది నోని అని మనం గర్వంగా చెప్పవచ్చు ఫ్రెండ్స్. అలాగే మన దగ్గర ఉన్నటువంటి మరో ప్రోడక్ట్ స్పైరులోనా. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తన రోజువారీ జీవితంలో 161 రకాల పోషకాలతో కూడినటువంటి ఆహారాన్ని ఇవ్వాలి. ఈరోజు మనం ఇవ్వట్లేదు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఎందుకు అంటే వండే విధానం మారిపోయింది, పండించే విధానం మారిపోయింది. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో ఏవైతే పోషక విలువలు దొరకట్లేదో ఆ పోషక విలువలు అన్ని దీంట్లో దొరికితే దీనే స్పైరులోనా అంటారు. ఒక్కసారి దీని చరిత్ర కనుక మనం చూడగలిగితే 1000 సంవత్సరాల నుంచి దీన్ని యూజ్ చేస్తున్నారు. మెక్సికో సెంట్రల్ ఆఫ్రికా లాంటి దేశాల్లో సముద్రంలో తెచ్చుకొని దేవుడి దగ్గర పెట్టుకుని నైవేద్యంగా తింటున్నారు. ఎందుకు తింటారని వాళ్ళు ఎవరైనా వెళ్ళి అడిగితే ఇది తినకపోతే మా దేవుడు తిడతాడు కొడతాడు అని చెప్పేసి చెప్పేవాళ్ళంట. వాళ్ళందరూ పిచ్చివాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళు పిచ్చివాళ్ళ మంచి వాళ్ళ ఎప్పుడు తెలిసిందంటే 1974 ప్రపంచ ఆరోగ్య సంస్థ తాబేరు మీద పరిశోధన చేసింది. ఎందుకు అంటే తాబేరు జీవితకాలం మీరు గమనిస్తే 300 సంవత్సరాలు మొదలుకొని 900 సంవత్సరాలు పెరుగుతుంది. ఏం తిని పెరుగుతుందంటే నాటులో ఒక రకమైన మొక్క నిన్ను పెరుగుతుంది. ఆ మొక్కలో ఏముందని పరిశోధన చేసి ఆశ్చర్యపడ్డారంట. ఒక మనిషికి కావాల్సినటువంటి అన్ని రకాల పోషక విలువలు ఆ నాటులో దొరుకుతాయని చెప్పేసి ఇది ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన ఫుడ్ అని WHO ప్రకటించడం జరిగింది. అలాగే ఇది ఈ స్పైరల్ కోసం ఈరోజు ప్రింట్ మీడియా అవనమంటే ఎలక్ట్రానిక్ మీడియా అవనంటే చాలా విస్తారంగా దీని గురించి ప్రసారం చేయడం జరుగుతుంది.
ఒక క్యాప్సూల్ వేసుకుంటే జూలై 17, 2016 ఈనాడు బుక్ లో కూడా దీని గురించి రాయబడి జరిగింది. ఒక క్యాప్సూల్ కనుక తీసుకుంటే కేజీ పడతో సమానం, లేదు 6 రోజులు కనుక 12 క్యాప్సూల్స్ స్పైర్లో కానీ క్రమంగా తీసుకున్నట్లయితే ఈ 12 క్యాప్సూల్స్ ప్లేస్ లో బయట ఎటువంటి ఫుడ్ తీసుకుంటే దీనికి ఈక్వల్ అవుతుంది అంటే అది కూడా ఒక ఐడియల్ మరియు బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకున్నట్లయితే 12 క్యాప్సూల్స్ ప్లేస్ లో 550 ఆపిల్ పళ్ళు, 56 గ్లాసులు ఆవుపాలు, 20 పచ్చిమిరపకాయలు, 8 నిమ్మకాయలు, 16 చిన్నచేపలు, 90 గ్రాములు బ్రెడ్, 240 గ్రాములు కాటేజెస్, 6 చికెన్ ముక్కలు లేదా 14 గ్లాసులు ఆవుపాలు మీ బాడీలో తీసుకుంటే ఏవైతే మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్ మీ బాడీ దొరుకుతుందో అవన్నీ ఇందులో పుష్కలంగా దొరుకుతాయి. ఇది తీసుకోవడం వల్ల మీకు ఇమీడియట్ గా బ్లడ్ గ్లోర్ పెరుగుతుంది, హిమోగ్లోబిన్ సరిగ్గా డెవలప్ చేస్తుంది, కంటి చూపులు మెరుగు చేస్తుంది, నరాల వంతుడు కంటిన్యూ చేస్తుంది, వ్యాధి నిరోధకం డెవలప్ చేస్తుంది, క్యాన్సర్ కీమోథెరపీ ప్రభావం నుంచి బయటకు వినిపిస్తుంది, లేడీస్ మెన్సల్ సర్క్యులేషన్ సిస్టమ్ మెరుగుపరుస్తుంది. ఒకే ఒక ముక్కలో చెప్పాలి అంటే ఎవరింట్లో అయితే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని ఉదయం సాయంత్రం స్పైర్లోనే తీసుకుంటారో వాళ్ళ జీవితంలో హాస్పిటల్లో మెట్టి ఎక్కాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. కాబట్టి ఎంత వాల్యుబుల్ ప్రోడక్ట్ కాబట్టి ఈరోజు పెద్ద పెద్ద హాస్పిటల్స్, కేజీహెచ్ లాంటి హాస్పిటల్ మీరు వెళ్ళినప్పుడు హాస్పిటల్ డయాలసిస్ వార్డులో కూడా స్పైర్లో ఉన్న ప్రాముఖ్యత గురించి బయట రాయబడి ఉంటుంది. అంత అద్భుతమైన ప్రోడక్ట్ కాబట్టి ఈరోజు మార్కెట్లో చాలా కంపెనీలు దీన్ని ఆసరాగా తీసుకొని వేలక వేలు మార్కెట్ చేస్తున్నాయి. మన కంపెనీ 500 mg 100 pieces మన కంపెనీ 350 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మన దగ్గర ఉన్నటువంటి మరొక ప్రోడక్ట్ ఏంటంటే కొలెస్ట్రామ్. కొలెస్ట్రామ్ అంటే ఆవు యొక్క జున్నుపాలు. ఒకప్పుడు పిల్లల గ్రోత్ సరిగా ఉండేది, పిల్లలు వచ్చినాక 20 సంవత్సరాల వరకు 5 రోజులు 9 రోజులు పెరుగుతారు. తల్లికి బిడ్డపుట్టిన వెంటనే మురుపాలు ఇస్తారు. ఆ మురుపాలు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ పుష్కలంగా ఉంటుంది. పిల్లలు 20 సంవత్సరాల వరకు 5 రోజులు 9 రోజులు పెరగడానికి అందులో ఇమ్యూనిటీ ఉంటుంది. ఈ రోజు తల్లిపాలలోనే ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల పిల్లల గ్రోత్ సరిగా ఉండట్లేదు. అదే గ్రోత్ దేంట్లో ఉంటుందని చెప్పేసి పరిశోధన చేయగా జున్నుపాలలో దొరుకుతుంది. ఆవు 4 గంటల లోపు పాలలో దొరుకుతుందని చెప్పేసి జున్నుపాలను తయారు చేస్తారు. ఈ కొలెస్ట్రామ్ యూస్ చేయడం వల్ల పిల్లలు 5 రోజులు 9 రోజులు పెరుగుతుంది. అండ్ ఏ వయసు వరకు ఈ కొలెస్ట్రామ్ యూస్ చేసినా సరే శరీరాన్ని డైమండ్లా స్ట్రాంగ్ గా తయారు చేస్తుంది. అలాగే మన దగ్గర మరొక ప్రోడక్ట్ అంటే అలోవెరా. అలోవెరా అంటే మనందరికీ తెలుసు కలబంద. కలబంద ఇండియాలో 2000 రకాలు దొరికే దాటే ఉన్నాయి. మన బాడీకి ఏదైతే అవసరమో దానం తయారు చేస్తారు. కలబంద వల్ల మనకేంటి ఉపయోగం అంటే కడుపు సంబంధమైన ప్రాబ్లమ్స్ కంట్రోల్లో తీసుకురావడంలో చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ చెప్పొచ్చు కలబంద. గ్యాస్ట్రిక్ కానీ, ఎసిడిక్ కానీ, మలబద్ధకం కానీ, కడుపు సంబంధమైన ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీలో స్టోన్స్ కానీ, ఫైల్స్ కానీ, ఫెస్టల్ కానీ, అరికాల మంట కానీ, గుండెల్లో మంట కానీ, డైజెషన్ సిస్టమ్ క్లీన్ చేయడం కానీ, మోషన్ ఫ్రీగా అవ్వడానికి కానీ, ఎయిర్ ఫోల్ కంట్రోల్ అవ్వడం కానీ, ముఖం మీద మచ్చలు పోవడం కానీ, వైట్ ఎయిర్ రాకుండా కాపాడడం కానీ, చర్మం మెరుస్తూ కనిపించడం కానీ, ఇన్ని రకాలైనటువంటి మల్టీ బెనిఫిట్స్ అలోవెరా వల్ల దొరుకుతున్నాయి. దీని గురించి ఒక మంచి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక లేడీ 20 సంవత్సరాల నుంచి గ్యాస్ట్రిక్ తో ఇబ్బంది పడుతుంది, 12 సంవత్సరాల నుంచి మిరపకాయ బజ్జీని చూస్తే భయపడిపోతుంది. మిరపకాయ బజ్జీ అంటే చాలా ఇష్టం. ఎందుకు భయపడిపోతుంది అంటే ఒక బజ్జీ కనుక తిన్నది అంటే గ్యాస్ట్రిక్ పెయిన్ తట్టుకోలేక 30 మీటర్లు బొజ్జు మీద దొరలేదంట. ఆ వ్యక్తి దగ్గరికి ఒక ఫ్రెండ్ జాయిన్ అయ్యి ఈ అలోవెరా క్యాప్సూల్స్ ఇచ్చినప్పుడు బలవంతమైన క్యాప్సూల్ వేయించి 12 బజ్జీలు తినిపించింది. ఏమీ కాలేదు కాబట్టి ఇంత మంచి ప్రోడక్ట్ నేను చెప్పాలని చెప్పేసి ఆవిడ క్యాజువల్ గా స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ ద్వారా నెలకి లాక్స్ ఆఫ్ రూపీస్ అనేది కంపెనీ ద్వారా అర్న్ చేయడం జరుగుతుంది. అంత వండర్ఫుల్ ప్రోడక్ట్ చెప్పొచ్చు అలోవెరా. అలాగే మరొక ప్రోడక్ట్ మన దగ్గర దొరుకుతున్న ప్రోడక్ట్ అంటే ఆమ్లా. ఆమ్లా అంటే మనందరికీ బాగా తెలుసు, వైటమిన్ సి, ఉసిరి. ఒకప్పుడు ఉసిరి చెట్లు ఎక్కడ పడితే అక్కడ మనం చూసేవాళ్ళం, పుష్కలంగా దొరికేవి, తినేవాళ్ళం. కాబట్టి శరీరానికి ఉసిరి ఎంత అవసరం మనందరికీ బాగా తెలుసు. కంటికి మంచిది, స్కిన్కి మంచిది, గుండెకి మంచిది, అలాగే బ్లడ్కి అవసరం. కాబట్టి ఈరోజు ఉసిరి దొరకట్లేదు కాబట్టి మన కంపెనీ ఉసిరిని డైరెక్ట్గా క్యాప్సూల్స్ రూపంలో మనకు అందిస్తుంది. మన దగ్గర దొరుకుతున్న ప్రోడక్ట్లో నెక్స్ట్ కేటగిరీ కార్డియో కేర్. కార్డియో కేర్లోకి వస్తే మనకి కార్డియో కేర్ గురించి స్టడీ చేస్తే మనం ఈరోజు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే హార్ట్ అటాక్ అండ్ పారాలసిస్. ఎందుకు హార్ట్ అటాక్ పారాలసిస్ వస్తుందంటే మన రోజువారీ తీసుకునే ఆహారంలో కోపదార్థాలు ఎక్కువైపోవడం వల్ల ఆటికెళ్ళే నర్వస్ లెక్కడానికి కోపు లాగైతే హార్ట్ అటాక్, బ్రెయిన్కి వెళ్ళే నర్వస్ లెక్కడానికి కోపు లాగైతే పారాలసిస్ వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ నరాల్లో కూరుకుపోయిన కొవ్వులు కరిగించే విధానం డాక్టర్ సర్జరీ లేక ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ బైపాస్ సర్జరీ కానీ చేయాలని చెప్తారు. ఎవరికైతే డాక్టర్ సర్జరీ చేయాలని చెప్తారో వాళ్ళకి మన దగ్గర ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఉంది, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్. ఈ ప్రోడక్ట్ కనుక మనం 1 నెల 2 నెలలు కంటిన్యూగా యూస్ చేయించి మన దగ్గర ఏదైతే ఆటికేళ్ళకి వచ్చేసరికి క్రిల్ ఐరన్ క్రిల్ ఐలాండ్ ఈ ఫ్లాక్స్ ఆయిల్ కాంబినేషన్స్ ఇచ్చి మనం వాడించగలిగితే 4 రోజుల తర్వాత మరలా అదే డాక్టర్ దగ్గర పోయి చెక్ చేయించుకుంటే సర్జరీ అవసరం లేదు అన్నటువంటి రిజల్ట్ కూడా మనం చూడొచ్చు. అలాగని మనం ఎవరికైనా చెప్తే రోజుల్లో నమ్ముతారంటే నమ్మరు. ఎందుకంటే డాక్టర్లు చెప్తేనే నమ్మే రోజులు కాదు కాబట్టి. అందుకనే మనం లైఫ్ డెమో కూడా చేసి చూపించవచ్చు. దాని లాగే ఎగ్జాంపుల్ ఎలా చెప్తారంటే మన కొలెస్ట్రాల్ని మన కొవ్వుని డాక్టర్లు దేనితో పోలుస్తారంటే భూమి మీద ఒకే ఒక వస్తువుతో పోలుస్తారు. అదేంటి అంటే ధర్మాకోలు. ఎందుకు ధర్మాకోలుతోనే పోలుస్తారంటే ధర్మాకోలు కరిగే లక్షణం లేదు. మీరు భూమిలో వేసి 1 ఇయర్ తర్వాత తీసిన సరే అది అలాగే ఉంటుంది. ధర్మాకోలు కరగాలంటే 16,000 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఆ ధర్మాకోలు సీడ్ మీద ఈ క్యాప్సూల్ ఓపెన్ చేసి వేసిన సరే ఫ్లాక్సీడ్ ఆయిల్ ఆ ధర్మాకోలు అంతా కూడా బంద్ అయిపోతుంది. కాబట్టి దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి
95% బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని కరిగించి బయటికి పంపించడం వల్ల మనకు జీవితంలో గుండె సంబంధమైన జబ్బులు రావు, హార్ట్ అటాక్ కానీ పెరాలిసిస్ కానీ రాదు, ఉంటే గంటల్లోకి వస్తుంది. అంతేకాకుండా మన ప్రొడక్ట్ ఏది వాడుకున్నా సరే 10-15 రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మనంతా కూడా ఆయుర్వేదిక్ కాబట్టి. అయితే ఈ ఫ్లాక్స్ ఆయిల్ వాడటం వల్ల మనకి కలర్ గుర్తించే సామర్థ్యం పెరుగుతుంది, మొఖం నొప్పులు కంట్రోల్లోకి వస్తాయి, షుగర్ లెవెల్స్ నార్మల్కి వస్తాయి, బాడీకి కావాల్సిన ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది, ఇంకా గుడి జబ్బులు రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది, అలాగే లేడీస్కి వచ్చేటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండడంలో కూడా అది హెల్ప్ చేస్తుంది, అలాగే ఉన్న వాళ్ళు కూడా కంట్రోల్లో వచ్చే పాత్రలో కూడా ఇది చాలా హెల్ప్ఫుల్గా మనకి హెల్ప్ చేస్తుంది చెప్పవచ్చు. ఇంతకీ ఎంత బాగా పనిచేయడానికి కారణం ఏంటో ఇందులో ఏముంటుందంటే దేని తయారు చేస్తారంటే అవిసె గింజలను తయారు చేస్తారు. ఈ అవిసె గింజల నుంచి తీసిన ఆయిల్లో ఒమేగా 3 ఒమేగా 6 ఉండడం వల్ల మనకి జీవితంలో కొలెస్ట్రాల్ సంబంధమైన జబ్బులు రావు. అలాగే కార్డియోకేర్ సంబంధించిన ప్రోడక్ట్ మన దగ్గర మరొక ప్రోడక్ట్ ఎల్ఆర్జినైన్. ఈ ప్రోడక్ట్ అనుకున్న వ్యక్తికి కూడా నొప్పులు బొమ్మ వచ్చారు. ఎందుకంటే ఇది మన నరాల సైజు పర్మనెంట్గా ఎన్లార్జ్ చేస్తుంది. ఎప్పుడైతే నరాల సైజు పెరిగిందో రక్త ప్రసరణ ఈజీగా జరుగుతుంది కాబట్టి మనిషి ఎక్కువ సంవత్సరాలు బతకడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మగవారికి లోపం ఉండి పిల్లలు పుట్టకపోతే 99% పిల్లలు పుట్టడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది. అలాగే ఒక వ్యక్తి జీవితంలో హార్ట్ అటాక్ వల్ల మరణించడం అని చెప్పడానికి చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పవచ్చు. మన బ్లడ్లో ఉన్న క్లాట్స్ని ఇది రిమూవ్ చేయడంలో చాలా అద్భుతమైన ప్రోడక్ట్. అంతేకాకుండా మన జీర్ణ వ్యవస్థ పర్ఫెక్ట్గా పనిచేయాలంటే లాలాజలం ఉత్పత్తి కావాలి. ఆ లాలాజలం ఉత్పత్తి చేయడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే జెంట్స్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో పర్సనల్ ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ తగ్గించి స్ట్రెంగ్త్ను పెంచడంలో ఎల్ఆర్జినైన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. న్యాచురల్ వయాగ్రాకి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది డ్రగ్ కాదు, అలాగని న్యాచురల్గా మన స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే మన దగ్గర ఉన్నటువంటి మరొక ప్రోడక్ట్ కోఎంజైమ్ క్యూటన్. కోఎంజైమ్ క్యూటన్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం జీర్ణ వ్యవస్థకి చేరబడిన తర్వాత మంచిది చెడుగా వివేకించబడినప్పుడు గుండెకి చేరి మనం తీసుకునే ఆక్సిజన్ ద్వారా మన బాడీలో ఉన్న ప్రతి సెల్కి సేరవైపడిన తర్వాత ప్రతి సెల్లో మనం తీసుకుని మనం ఇచ్చే ఆహారం శక్తిగా కన్వర్ట్ అవ్వాలంటే ప్రతి సెల్లో మైకోకాండ్రియా ఉంటుంది. ఆ మైకోకాండ్రియా మనం ఇచ్చే ఆహారాన్ని శక్తిగా కన్వర్ట్ చేయాలంటే దానికి ఏం కావాలంటే ఈ కోఎంజైమ్ క్యూటన్ కావాలి. కానీ ఈ రోజు మనం తీసుకున్న ఆహారంలో కోఎంజైమ్ క్యూటన్ ఉంటుందా అంటే లేదని చెప్పాలి. ప్రతి ఒక్కరికి ప్రతిరోజు కూడా 100 mg కోఎంజైమ్ క్యూటన్ కనుక ఇవ్వగలిగితే ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండొచ్చు. కానీ ఈ రోజు మనం తీసుకున్న ఆహారంలో కోఎంజైమ్ క్యూటన్ దొరకట్లేదు. ఎందుకంటే కోఎంజైమ్ క్యూటన్ దేంట్లో దొరుకుతారంటే జున్ను, వేరుశనగ విత్తనాలు, బ్రాకోలీ ఆకులు, కొన్ని రకాలైనటువంటి చేపలు మనం తీసుకోగలిగితే కోఎంజైమ్ క్యూటన్ రోజుకు 2-5 mg దొరుకుతుంది. కానీ ఈ రోజు మనం అటువంటి ఆహారం తీసుకోలేకపోతున్నాం కాబట్టి కోఎంజైమ్ క్యూటన్ దొరకట్లేదు. ఈ కోఎంజైమ్ క్యూటన్ గురించి ఒక మంచి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఎంత అవసరం అనేది. ఒక డాక్టర్ ఉన్నారు, ఫేమస్ డాక్టర్, ఆయన పేరు ఆర్డీ సెయిల్డ్. వాళ్ళ వైపుకు ఒక రోగం వచ్చింది. ఆ రోగం పేరు ఏంటంటే ఫైబ్రోబయాలజియా. ఆ రోగం తాలూకా లక్షణాలు ఏంటంటే కండరం అంతా కూడా రోజు రోజుకి క్షీణించిపోతూ వస్తుంటది. ఆమె కూడా డాక్టరే. గుర్రపు స్వాలి చేసే ఆమె తన ఈ రోగం కారణంగా కండరం అంతా క్షీణించిపోయి స్కెల్టన్లా తయారైపోతూ వస్తుంది. తన ఒక నిర్ణయానికి వచ్చాడు, తన ఆపదాసిని అమ్మైనా సరే తన యొక్క భార్యను రక్షించుకోవాలని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఏ ఉపయోగం లేకపోవడం వల్ల తిరుగు ప్రయాణంలో వస్తున్న సమయంలో ఫ్లైట్లో ఒక పక్కన కూర్చున్నటువంటి ఒక లేడీ ఈ కోఎంజైమ్ క్యూటన్ గురించి వాళ్ళ వైఫ్కి చెప్పినప్పుడు, ఆమె వాళ్ళ హస్బెండ్కి చెప్పినప్పుడు వాళ్ళ హస్బెండ్ అన్నాడు, మన ప్రయత్నాలు అన్నీ చేసాము, ఇటువంటివి ఏమి కూడా మనం రక్షించవు, నేను ఆల్రెడీ డాక్టర్నే, నువ్వు కూడా డాక్టర్నే అని చెప్పినప్పుడు, సర్లే నువ్వు సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు ఆల్రెడీ కొన్ని సప్లిమెంట్స్ వాడతావు, దాంతోపాటు ఇది వాడని చెప్పాడు. ఇది వాడడం వల్ల ఆమె ద్వారా రోగం నయమైపోవడం జరిగింది. ఎప్పుడైతే నయమైపోయిందో అసలు ఇందులో ఏముంది అని చెప్పేసి ఆయన పరిశోధన చేయడం మొదలుపెట్టి చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకుని ఒక మనిషి చనిపోతున్నాడంటే 2 కారణాలు. కోఎంజైమ్ క్యూటన్ మనిషికి దొరకపోయినా మనిషి చనిపోతున్నాడు, ఒకవేళ మనిషికి దొరికి కోఎంజైమ్ క్యూటన్ బాడీ వినియోగించుకోలేకపోయినా మనిషి చనిపోతున్నాడు అని చెప్పేసి ఒక బుక్ కూడా రాయడం జరిగింది. దాని పేరే పోషక ఔషధాలు, తెలుగులోనే బుక్ దొరుకుతుంది. అలాగే మన దగ్గర దొరుకుతున్నటువంటి మరొక ప్రోడక్ట్ అలాగే ఈ కోఎంజైమ్ క్యూటన్ చాలా రకాలైన ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తుంది పిల్లలు పుట్టేదానికి. అలాగే ఇంగ్లీష్ మందుల వాళ్ళు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని కంట్రోల్ చేయడంలో కూడా చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు కోఎంజైమ్ క్యూటన్. అలాగే పిల్లలు పుట్టేటువంటి ప్రాముఖ్యత ఏదైతే ఉందో స్పెర్మ్ వెళ్ళి అండాన్ని చేరే సమయం సరిగా ఇన్ టైంలో చేరకపోవడం వల్ల మనకి పిల్లలు కలగడం. అందులో 3 సెల్స్ ఉంటాయి, మోటిలిటీ, నాన్ మోటిలిటీ, డెడ్ సెల్స్ అని. బ్రతుకున్నవి, బ్రతుకుండి కదలలేనివి, అలాగే చనిపోయినవి ఉంటాయి. ఈ చనిపోయినవి అలాగే బ్రతుకుండి కదలలేనివి బ్రతుకుండి యాక్టివ్గా ఉన్న సెల్ వెళ్ళి అండాన్ని చేరే క్రమాన్ని
టైం తగ్గించడం వల్ల పిల్లలు పుట్టకుండా ఉంటారు కాబట్టి ఆ పిల్లలు పుట్టే క్రమాన్ని అలాగే బ్రతుకుండే ఫాస్ట్గా ముందుకు వెళ్ళడానికి గ్లూకోజ్లో హెల్ప్ చేసి ఇన్ టైంలో చేరడానికి పిల్లలు కలగడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే మజిల్స్ పెయిన్స్ తగ్గించడంలో కూడా చాలా అద్భుతమైన ప్రాముఖ్యత పోషిస్తుంది కోయిన్యూబ్యూటర్. అలాగే మరొక మా దగ్గర డైసమిక్ యాత్రలోకి వచ్చేసరికి ఈరోజు చాలా మందికి వయసుతో సంబంధం లేకుండా ఒకప్పుడు వంశపారంపర్యంగా చూసేవాళ్ళం షుగర్ అంటే ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ కూడా షుగర్ అనేది వస్తుంది. ఒరిజినల్గా షుగర్ పెద్ద ప్రమాదం కాదు, షుగర్గా వాడే ఇంగ్లీష్ మందు ప్రమాదం. ఈరోజు ఒక షుగర్కి వాడే ఇంగ్లీష్ మందు కాదు, ఈరోజు ఇండియాలో దొరుకుతున్నటువంటి ఇంగ్లీష్ మందులన్నీ కూడా 99.9% విదేశాల్లో పనికిరాని మందుల మీద 354 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ 1000 రకాల బ్రాండ్స్ మీద ఒక్క సంవత్సరానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో 30,000 కోట్ల రూపాయల వ్యాపారం బ్యాన్ డ్రగ్స్ మీద జరుగుతున్నాయి. వాడకూడదు, అవి వాటర్ వల్ల మనకి ఆయుష్ చాలా తొందరగా తగ్గిపోతుంది, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తాయి. అలాగే షుగర్ అనేసరికి చాలా మందికి షుగర్ వస్తే కొంతమందికి మోతాదుకు మించి 600, 700, 800 వెళ్ళిపోయినప్పుడు డాక్టర్లు చేతులు తెస్తారు. అలాంటి వ్యక్తులకి మన దగ్గర ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది, నీమ్ క్యాప్సూల్స్. షుగర్ ఉంటే ఇంకా డాక్టర్లు తగ్గదు అని చెప్పిన వ్యక్తికి కూడా మనం ఈ క్యాప్సూల్స్ కనుక ప్రమోట్ చేయగలిగితే, ఏదైతే ఇంగ్లీష్ మందులు వాడుతున్నాడో వాడితో పాటు కనుక దీన్ని వాడించగలిగితే ఒక నెల రోజుల్లో మన షుగర్ నార్మల్లో తీసుకురావడానికి చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. షుగర్కే కాదు, ఇది 300 నుంచి 1000 రకాల జబ్బులు తగ్గించి కూడా దీంట్లో ఉంటాయి. ఎందుకు అంటే దీన్ని వ్యాపారంలో తయారు చేయడం, వ్యాపారంగానే మనకు తెలుసు రక్తశుద్ధ కర్మాగారము, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, ఎయిర్ ఫాల్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, బ్లడ్ సంబంధ ప్రాబ్లమ్స్ కానీ, ఇలా చాలా రకాల జబ్బులు తగ్గించి గుణాలు వ్యాపకంలో ఉంటాయి. అందుకని దాన్ని రక్తశుద్ధ కర్మాగారంగా పిలుస్తారు. షుగర్కి చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ చెప్పొచ్చు. మనం ఆల్రెడీ 100 రిజల్ట్లు చూడడం జరిగింది, 700, 800 షుగర్ తగ్గనే తగ్గదు చనిపోతాడు అనేటువంటి వ్యక్తులు కూడా మనం ఈ క్యాప్సూల్స్ ఇవ్వడం వల్ల షుగర్ నార్మల్ తీసుకోవచ్చు. అలాగే చాలా మందికి షుగర్ నార్మల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైనా గాయం అయితే గాయం మానదు, ఆ గాయం మానకపోవడం వల్ల కాళ్ళు వేళ్ళు చేతులు తీసేసిన సందర్భాలు కూడా మనం చూడడం జరిగింది. ఆ గాయం మీద కనుక ఈ ఆయిల్ ఏదైతే ఉందో మనకి నీమ్ ఆయిల్ అప్లై చేయగలిగితే ఒక 1 మంత్ 2 మంత్లోనే గాయం మానేటువంటి పరిస్థితులు కూడా మనం ఎన్నో చూడడం జరిగింది. అంత అద్భుతమైన ప్రోడక్ట్ చెప్పొచ్చు ఈ నీమ్ క్యాప్సూల్స్. అలాగే మన దగ్గర దొరికినటువంటి మరో ప్రోడక్ట్ స్టీవియా. ఈరోజు భూప్రపంచం మీద అతి ప్రమాదకరమైనది ఏంటంటే పంచదార. పంచదార ఎందుకు ప్రమాదకరమైనది అంటే పంచదారలో తెల్లగా ఉండడం కోసం వైట్ కెమికల్స్ మిక్స్ చేస్తారు, ఎముకలు పొడి కలుపుతారు. ఆ ఎముకలు పొడి వల్ల మన బాడీలో ఉన్న కాల్షియం అంతా కూడా దెబ్బతింటుంది. అంతేకాకుండా ఓవర్ క్యాలరీస్ ఉండడం వల్ల త్వరగా వెయిట్ పెరుగుతుంది, త్వరగా మన ఆయుష్ తగ్గుతుంది. కాబట్టి అదే ప్లేస్లో మన దగ్గర స్టీవియా అనేటువంటి ఒక తులసి మొక్కలను తయారు చేస్తారు. ఇది పంచదార కన్నా 300% స్వీట్గా ఉంటుంది. తులసి జాతుల్లో 300 రకాల జాతులు పైనే ఉన్నాయి, అందులో ఒక రకమైన జాతి పేరు స్టీవియా. ఇది పంచదార కన్నా 300% స్వీట్గా ఉంటుంది. అలాగే ఇది మనకి స్వీట్ ప్లేస్లో పంచదార ప్లేస్లో వాడుకోవడం వల్ల ఇది పంచదారలో ఉపయోగపడుతూ జీవితంలో మనకు పంట నొప్పులు కానీ క్యాన్సర్ కణాలు కూడా రావు. అలాగే ఒక 50 లో ఫిల్ వేసుకుని సరిపోతుంది. ప్లస్ ఇది 0 క్యాలరీస్ కాబట్టి వెయిట్ పెరగదు, న్యాచురల్ స్వీట్గా ఉపయోగపడుతుంది, మన బాడీకి చాలా ఉపయోగకరంగా కూడా ఇది ఉంటుంది. అలాగే మన దగ్గర నెక్స్ట్ కేటగిరీ ఫిట్నెస్ అండ్ డైట్. ఫిట్నెస్ అండ్ డైట్ సంబంధించిన ప్రోడక్ట్లో మన దగ్గర ఈరోజు మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే హై బ్లడ్ ప్రెషర్ అండ్ హై కొలెస్ట్రాల్, Type 2 diabetes అండ్ స్లీప్ డిజార్డర్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఈ ఫిట్నెస్ అండ్ డైట్ సంబంధించిన ప్రాబ్లం వల్ల వస్తున్నాయి. ప్రోటీన్ సరిగ్గా తీసుకోలేకపోవడం వల్ల అందులో మన దగ్గర ప్రోటీన్ దొరుకుతుంది, సోయా ఐసోలేటెడ్ ప్రోటీన్, హై క్వాలిటీ ప్రోటీన్, 80 ద బిగ్గెస్ట్ క్వాలిటీ ప్రోటీన్ ఏదని చెప్తుంటారు. 82% మన బాడీ ప్రోటీన్ అందిస్తుంది. ఈరోజు మనం సమతుల్యంగా ప్రోటీన్ తీసుకోలేకపోవడం వల్లే మనం మేజర్ కారణాలు మేజర్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒక మనిషి 60 కేజీలు ఉన్నాడంటే అట్లీస్ట్ 60 గ్రాములు ప్రోటీన్ అనేది తీసుకోవాలి, 50 కేజీలు ఉన్నాయంటే అట్లీస్ట్ 50 గ్రాములు ప్రోటీన్ తీసుకోవాలి. ఈరోజు అంత ప్రోటీన్ మన బాడీకి ఇవ్వాలి అంటే హెవీ ఖర్చు మనం బేర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మన కంపెనీ హై క్వాలిటీ ప్రోటీన్ చాలా తక్కువ ప్రైస్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రోటీన్ పోవడం, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి బిఫోర్ ఆఫ్టర్ కనుక తీసుకుంటే, బిఫోర్ తీసుకుంటే వెయిట్ లాస్ అండ్ ఆఫ్టర్ కనుక తీసుకుంటే వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా ఇది చాలా ఫుల్గా పనిచేస్తుంది. అలాగే ఈరోజు ప్రపంచాన్ని పీడిస్తున్నటువంటి అతిపెద్ద సమస్య మరొకటి ఏంటి అంటే ఒబేసిటీ ప్రాబ్లం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కాలిక్యులేషన్స్ ప్రకారం ఈరోజు చాలా కంట్రీస్లో ఓవర్ కాలిక్యులేటెడ్గా మనకి ఒబేసిటీ ప్రాబ్లం వల్ల చాలామంది చాలా రకాల రోగాల బారిన పడుతున్నారు, చాలామంది హెల్త్ డిజార్డర్స్ అనుభవిస్తున్నారు. మనకు తెలుసు ఆ ఒబేసిటీకి సంబంధించిన ప్రోడక్ట్లు మన దగ్గర వండర్ఫుల్ ప్రోడక్ట్లు ఉన్నాయి. అందులో మన దగ్గర వీస్లిమ్ షేక్ మీల్ రీప్లేస్మెంట్గా ఇది ఉపయోగపడుతుంది. ఇది మీరు ఏదైతే మీల్స్ ఓవర్గా తీసుకుంటున్నారో ఆ మీల్స్ రీప్లేస్మెంట్ ప్లేస్లో కనుక ఇది ఒక 30 గ్రామ్స్ తీసుకోగలిగితే మీరు ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ తగ్గవు, ఏదైతే లోపల ఎనర్జీ కావాలో ఎనర్జీని ప్రొవైడ్ చేస్తూ మీ బాడీలో ఉన్నటువంటి వెయిట్ మేనేజ్మెంట్ తీసుకురావడానికి చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. అలాగే వెయిట్ లాస్ అవడానికి మన దగ్గర ఉన్నటువంటి మరో ప్రోడక్ట్ అంటే వీస్లిమ్ క్యాప్సూల్స్.
ఈ క్యాప్సిల్స్ కనుక మీరు క్రమం తప్పకుండా రోజుకు రెండు చొప్పున కనుక మీరు తీసుకోగలిగితే నెలకి ఒక 2.5 నుంచి 3 కేజీలు తగ్గడానికి మీకు చాలా ఫుల్గా ఉంటుంది. ఏదైతే మీకు లోపల ఆల్రెడీ ఫ్యాట్ ఉందో ఆ ఫ్యాట్ను బర్న్ చేసి క్యాలరీలుగా కన్వర్ట్ చేస్తూ వెయిట్ మేనేజ్మెంట్కి చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పవచ్చు. అలాగే మన దగ్గర దొరికినటువంటి నెక్స్ట్ కేటగిరీ డిటాక్స్ అండ్ ఫుడ్ రిజర్వేషన్లో ఈరోజు అసలు మనిషి అనేవాడికి జబ్బు రావడానికి మేజర్ కారణం ఏంటంటే ఎలిమినేషన్ ప్రాసెస్ సరిగా లేకపోవడం వల్ల. ఏదైతే బాడీ లోపల చెత్త ఉందో సెల్స్ విసర్జన చేసినటువంటి వ్యర్థ పదార్థాలు ఉన్నాయో ఆ వ్యర్థ పదార్థాలు ఎప్పటికప్పుడు కనుక బయటికి మనం పంపించగలిగితే మనిషి అనేవాడికి వ్యాధే రాదు. ఆ ప్రాసెస్లు ఈరోజు లేవు. ఒరిజినల్గా ఒక మనిషి 3 పూట్ల భోజనం చేస్తున్నాడు అంటే 3 పూట్ల బాత్రూమ్ పోయే పరిస్థితి ఉండాలి. ఈరోజు ఆ పరిస్థితులు లేవు కాబట్టి మనకి హెల్త్ డిజార్డర్స్ ఎక్కువగా పెరిగిపోతున్నాయి. దొరుకుతున్నటువంటి ప్రోడక్ట్లో నెక్స్ట్ ప్రోడక్ట్ కర్కుమిన్. ఈ కర్కుమిన్ వల్ల మల్టీ హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఇన్ఫ్లామేటరీ ప్రాపర్టీస్ ఉండడం వల్ల క్యాన్సర్ సెల్స్ ప్రివెన్షన్ ట్రీట్మెంట్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషించేదిగా కర్కుమిన్ ఉపయోగపడుతుంది. అండ్ హెల్త్ డిజార్డర్స్ రాకుండా టాక్సిన్స్ రిమూవ్ చేయడంలో చాలా అద్భుతమైన ప్రోడక్ట్ చెప్పవచ్చు కర్కుమిన్. తర్వాత ప్రోడక్ట్ అంటే గ్యానోడర్మా. గ్యానోడర్మా అంటే ఒక ఎర్ర పుట్టగొడుగు. మీరు ఎప్పుడైనా సరే చైనా వాళ్ళు కానీ జపాన్ వాళ్ళు చూస్తే వాళ్ళ వయసు యొక్క తారతమ్యం మనం చెప్పడం కారణం ఏంటంటే వాళ్ళు తీసుకునే ప్రతి ఆహారంలో కూడా కర్రీ దగ్గర నుంచి కాఫీ వరకు ప్రతి దాంట్లో కూడా ఎర్ర పుట్టుకొడుగు తొలగ పౌడర్ కలుపుకొని తింటారు. కాబట్టి వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళ వయసు తారతమ్యం మనం చెప్పలేము. అంత అద్భుతమైన ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది గ్యానోడర్మా. ఈ గ్యానోడర్మా గురించి మనం చెప్పుకుంటూ పోతే ఇది కింగ్ ఆఫ్ వర్క్గా కూడా చెప్తుంటారు. ఈ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ దగ్గర పోయినప్పుడు రకరకాల టెస్టులు అనేది రాసి మిమ్మల్ని స్కాన్ చేసుకుని రమ్మంటే అవసరం లేదు. ఈ గ్యానోడర్మా బాడీలో తీసుకోవడం వల్ల ఎంటైర్ బాడీలో ఉన్న సెల్స్ అనేది కూడా 37.3 బిలియన్ సెల్స్ స్కాన్ చేసి ఎక్కడైతే సెల్స్ పని చేయట్లేదో వాటి మీద ప్రభావం చూపించి పనిలో పంపిస్తుంది. సెల్స్ పని చేయకపోతే ఎగ్జాంపుల్ బాడీలో చోమర్స్ గడ్డలో కాయలు కింద స్టార్ట్ అవుతాయి. ఈ గ్యానోడర్మా తీసుకోవడం వల్ల సెల్స్ ని రియాక్టివేట్ చేసి ఆ కాయల్ని కరిగించేస్తుంది, ఆ గడ్డలు కరిగించేస్తుంది. అందుకే దీన్ని ఎలా పోలుస్తారంటే పాముకు మింగిస్ అంటే భయమో క్యాన్సర్ గడ్డలు కూడా గ్యానోడర్మా బాగా పనిచేస్తుందని చెప్తుంటారు. అలాగే థైరాయిడ్ కంట్రోల్ తీసుకురావడంలో కూడా గ్యానోడర్మా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మేజర్ గా టాక్సిన్స్ బయట పంపించడంతో పాటు అండ్ ఎక్కడైనా సరే చోమర్స్ ఉంటే వాటిని కంట్రోల్లో తీసుకురావడానికి ఉపయోగకరమైనదిగా ఉపయోగపడుతుంది. అలాగే మరొక ప్రోడక్ట్ మన దగ్గర డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్. మన బ్లడ్ క్లీన్ చేసుకోవాలంటే భూమి మీద ఇది ఒకటే థెరపీ, వేరే థెరపీ లేదు. రాత్రి పడుకునే ముందు ఈ ప్యాచెస్ మనం కాళ్ళు కట్టించుకొని పడుకోవడం వల్ల ఉదయానికి మన బ్లడ్ అంతా కూడా ఫీల్ఫీ అవుతుంది. చాలా మందికి డౌట్ కాళ్ళకు ప్యాచెస్ అంటించుకుంటే బ్లడ్ ఎక్కడ క్లీన్ అవుతుంది అనుకుంటూ ఉంటారు. మన ఎంటైర్ బాడీలో ఉన్నటువంటి ప్రెజర్ పాయింట్స్ అన్ని కూడా కాళ్ళు చేతుల్లోనే ఉంటాయి. చిన్నవి పెద్దవి అన్ని కనుక్కుంటే మనకి చేతుల్లో 3000 వరకు ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి, కాళ్ళు 6000 వరకు ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. 8 నుంచి వెళ్ళే ప్రతి నెల కూడా కాళ్ళు టచ్ చేసుకుని పైకి వస్తుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు ఈ ప్యాచెస్ మీరు కాళ్ళు కట్టించుకోవడం వల్ల ఉదయాన్ని మీ బ్లడ్ ఫ్యూర్ఫీ అవుతుంది. మీ బ్లడ్లో ఉన్న చెత్తని లైవ్గా మీరు చూడొచ్చు. ఉదయం ఓపెన్ చేసేసరికి విపరీతమైనటువంటి స్మెల్ వస్తుంటుంది, చాలా జిగురుగా ఉంటుంది. అందుమీద ఏగ వల్ల దోమ వల్ల కూడా అన్ని చనిపోతుంది. ఎందుకంటే ఉమెన్ బాడీలో అంత విషం ఉంటుంది. అందుకే మనిషి నడిచే ప్రదేశంలో మొక్క కూడా మొలదని చెప్పేసి మన పూర్వీకుల నుంచి మనం వింటూనే ఉన్నాం. కాబట్టి ఈ ఫుడ్ ప్యాచెస్ మీరు వేసుకునేటప్పుడు రోజు మీరు వాడుతున్నప్పుడు రోజు మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఫస్ట్ రోజు చాలా ఎక్కువగా చేత వస్తుంది, 2 రోజు క్యాజువల్గా తగ్గుతుంది, తర్వాత రోజు ఇంకా తగ్గుతుంది. తర్వాత మీకు ఎప్పుడైతే ప్యాచెస్ వేసినా కూడా చెత్త రావట్లేదో మీ బాడీ ఆల్రెడీ మీ బ్లడ్ అంతా కూడా క్లీన్ అయిపోయింది కాబట్టి తర్వాత మీరు వేయాల్సిన అవసరం లేదు. అలాగే 6 మంత్స్కి ఒకసారి 1 ఇయర్కి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. కాబట్టి మీ బ్లడ్ క్లీన్ చేసుకోవడానికి చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఫుడ్ ప్యాచెస్. దీన్ని చైనా వారి ఆక్యూప్రెషర్ ఆక్యూపంచర్ సిస్టమ్ ద్వారా దీనికి అనుకోవడం జరిగింది. అలాగే మన దగ్గర మరొక ప్రోడక్ట్ ఫైబర్, పీచు పదార్థం. ఈరోజు 99% పీపుల్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే గ్యాస్ట్రిక్ అండ్ కడుపు సంబంధమైన ప్రాబ్లమ్స్. ఒకప్పుడు కడుపు సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు, ఎలిమినేషన్ ప్రాసెస్ పర్ఫెక్ట్ గా ఉండేది కాబట్టి పీచు పదార్థం పుష్కలంగా తినేవారు కాబట్టి ఆ ప్రాబ్లం ఉండేది కాదు. ఈ రోజు ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుంది అంటే ఒకప్పుడు మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థం పుష్కలంగా ఉండేది. ఎగ్జాంపుల్ కొన్ని రకాల ఫ్రూట్స్ మనం తీసుకుంటే తొక్కలతో డైరెక్ట్ గా కన్స్యూమ్ చేసేవాళ్ళం. ఈ రోజు తొక్కలతో తినగలదు అంటే తినే పరిస్థితి లేదు. ఎందుకంటే తొక్కలతో తింటే ఇంకా తొందరగా మన ఆయుస్సు తగ్గిపోతుంది. ఎందుకంటే పెస్టిసైడ్స్ ఎక్కువగా వేస్ట్ పడేస్తున్నారు అండ్ పళ్ళను నిల్వ ఉంచడం కోసం దాని మీద వ్యాక్స్ కోటింగ్స్ వాడుతున్నారు. శవాలు కుల్లకుండా ఉండడానికి వాడే మైనం పార్మల్ అనే పదార్థాలను పళ్ళపైన పోయడం వల్ల మనకి చాలా ప్రమాదకరమైన రోగాలు వస్తున్నాయి మనకు తెలుసు. అలాగే ఒకప్పుడు కొన్ని కాయగూరలు మనం వంట చేసుకున్నప్పుడు లైక్ బీరకాయలు అంటే కలిగి ఎప్పుడైనా మనం వండుకుంటే ఆ తొక్కతో పచ్చడి చేసుకునే వాళ్ళు ఆ తొక్క వల్ల మనకేంటి ఉపయోగం అంటే పీచు పదార్థం పుష్కలంగా ఉంటారు కాబట్టి డైజెషన్ సిస్టమ్ ద్వారా ప్రాబ్లమ్స్ అనేవి మనకి రావు. ఈ రోజు ఆ పరిస్థితి లేకపోవడం వల్ల మనకి ప్రతి ఒక్కరూ డైజెషన్ సిస్టమ్ ద్వారా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి దానికి మన దగ్గర చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉంది ఫైబర్, పీచు పదార్థం పుష్కలంగా అందుతుంది. డైజెషన్ సిస్టమ్ ద్వారా ప్రాబ్లమ్స్ మనకి రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే మన దగ్గర దొరికినటువంటి నెక్స్ట్ ప్రోడక్ట్స్ ఏంటంటే ఉమెన్స్ హెల్త్ సంబంధించిన ప్రోడక్ట్ లో మొట్టమొదటి ప్రోడక్ట్ ఏంటంటే సతావరి మ్యాక్స్. ఈ సతావరి మ్యాక్స్ ని క్యూన్ ఆఫ్ హెల్త్ గా పిలుస్తూ ఉంటారు. ఇది మేజర్ గా ఏంటంటే లేడీస్ లో వచ్చేటువంటి
పియూసీ పిఎంఎస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, రెగ్యులర్ గా కానీ ఇర్రెగ్యులర్ గా వచ్చేటువంటి పిఎంఎస్ ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ లో తీసుకురావడంలో ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అండ్ థైరాయిడ్ కంట్రోల్ లో తీసుకొస్తుంది. అంటే లేడీస్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేయడంలో కూడా ఇది చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. మేజర్ గా ఇది థైరాయిడ్ కి చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అని కూడా మనం చెప్పొచ్చు. అలాగే మరొక ప్రోడక్ట్ మన దగ్గర ఐరన్ పోలిక్. ఈరోజు 90% పీపుల్ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం ఏంటంటే రక్తహీనత కానీ ఎనిమియా కానీ ప్రెగ్నెంట్ వచ్చినా కానీ డాక్టర్ దగ్గర పోతే డాక్టర్లు ఇచ్చేటువంటి క్యాప్సూల్స్ ఏంటంటే ఐరన్ క్యాప్సూల్స్. మనం గమనిస్తూనే ఉంటాం ప్రెగ్నెంట్ వచ్చిన వాళ్ళు కూడా 4th month నుంచి కంపల్సరీ డాక్టర్లు ఐరన్ క్యాప్సూల్స్ ఇస్తారు, కానీ బ్లడ్ గ్రోత్ మాత్రం మనం చూడం. ఎందుకు అంటే అది ఎంత డేంజరస్ క్యాప్సూల్ అనేది మనం తెలియకపోవడం వల్ల వాటిని వాడుకొని మనం ఆరోగ్యం తెచ్చుకున్నాం. ఈ రోజు ఏదైతే మనం ఇంగ్లీష్ మందుల్లో ఐరన్ క్యాప్సూల్స్ వాడుతున్నామో, ఐరన్ క్యాప్సూల్స్ కనుక మీరు గమనించగలిగితే, ఐరన్ క్యాప్సూల్స్ ఓపెన్ చేసి కనుక మీరు ఐరన్ మ్యాగ్నెట్ పక్కన కనుక పెట్టగలిగితే ఆ మ్యాగ్నెట్ కనుక్కుంటుంది. మ్యాగ్నెట్ ఎందుకు అనుకుంటుంది అంటే రియల్ ఐరన్ అందులో మిక్స్ చేస్తున్నారు, అందువల్లే ఐరన్ క్యాప్సూల్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి బ్లడ్ గ్రోత్ అనేది పెరగదు. కాబట్టి మన దగ్గర మొక్కల నుంచి తీసినటువంటి ఐరన్ క్యాప్సూల్స్ ఉన్నాయి, ఇందులో ఇంక్లూడింగ్ వైటమిన్ సి ఉంటుంది. కాబట్టి బ్లడ్ గ్రోత్ లేని వాళ్ళకి కానీ ఎనీమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ అలాగే ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి ఈ క్యాప్సూల్స్ కనుక మీరు ఇవ్వగలిగితే ఒక్క నెలలోనే చాలా అద్భుతమైనటువంటి మిరాకిల్స్ మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. ఒకే నెలలో నేను చాలా మంది చూశాను 4-5 పాయింట్లు ఉన్న వ్యక్తులు కూడా మన ఐరన్ క్యాప్సూల్స్ వాడితే ఒకే నెలలో 10 పాయింట్లు 11 పాయింట్లు వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా చాలా మంది చూశాను. అలాగే మన దగ్గర దొరుకుతున్నటువంటి మరో ప్రోడక్ట్ క్రాన్బెర్రీ. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏవైతున్నాయో, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ మనం కంట్రోల్ లో తీసుకురావడానికి క్రాన్బెర్రీ చాలా అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది. అలాగే మన దగ్గర జాయింట్స్ అండ్ బోన్స్ సంబంధించిన ప్రోడక్ట్ లో మన దగ్గర ఫస్ట్ ప్రోడక్ట్ గ్లూకోజ్ అమైన్. ఈ రోజు వయసుతో సంబంధం లేకుండా చిన్న చిన్న పిల్లల్లో కూడా మనం జాయింట్ ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం, ఆర్థరైటిస్ సమస్యలు. ఒరిజినల్గా జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తాయంటే మన రోజు వారు తీసుకునే ఆహారంలో సైనోవియల్ అనే ఫ్లూయిడ్ తయారవుతుంటుంది. ఈ రోజు మనం తీసుకునే ఆహారంలో తయారవ్వకపోవడం వల్ల ఏదైతే జాయింట్కి మధ్యన లేత కొబ్బరి కానీ చిగిలేని పదార్థం ఉంటుందో అది తరిగిపోవడం వల్ల మనకి రీబిల్డ్ అవ్వకపోవడం వల్ల మనకి జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి. జాయింట్ పెయిన్స్ వస్తే మనం ఎక్కడ పోతాం అంటే డాక్టర్ దగ్గర పోతాం. డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఆ పెయిన్స్ కంట్రోల్లో తీసుకురావడానికి మనకి పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, దానివల్ల కిడ్నీ లివర్ పనితీరు తగ్గిపోతే, లేదు పెద్ద డాక్టర్ దగ్గర పోతే కాట్లైజ్ మార్చాలని చెప్తారు, లేదు అక్కడ కూడా ఇది ఇస్తారు. అక్కడ పోయి ₹50,000 ఖర్చు పెట్టుకునే ప్లేస్ లో ఇక్కడ జస్ట్ ₹540 పెట్టి కనుక మీరు ఈ గ్లూకోజ్ మైన్ కనుక వాడగలిగితే మీ ఏదైతే జాయింట్స్ మధ్యన జిగురు తరిగిపోతే ఆ జిగురు మరలా రీబిల్డ్ తయారు చేయడం వల్ల మరలా మీరు ఎండింగ్ ఏజ్ వరకు కూడా మీరు జాయింట్ పెయిన్స్ ఎలా ఉంటుందో చూడడానికి అవకాశం ఉండకుండా హెల్ప్ చేస్తుంది. జాయింట్ పెయిన్స్ కంట్రోల్ తీసుకురావడానికి చాలా అద్భుతమైన ప్రోడక్ట్ చెప్పొచ్చు గ్లూకోజ్ మైన్. అలాగే మనకి మరో ప్రోడక్ట్ కాల్షియం. అప్పుడే పుట్టిన బేబీ దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ప్రోడక్ట్ కాల్షియం. పెద్దలకైతే ప్రతిరోజు 1350 mg, పిల్లలకైతే 1000 mg కంపల్సరీ కావాలి. అలాగే లేడీస్కి అయితే కంపల్సరీ ప్రతిరోజు కూడా కాల్షియం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ రీసైకిల్ టైంలో కాల్షియం ఎక్కువగా అవుట్ అయిపోతుంది, కాబట్టి వాళ్ళు ఎక్కువగా కాల్షియం తీసుకోవాలి. అందుకని ఒకప్పుడు రోజుకు ఒక ఉదయం ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు పాలు తాగేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఒకవేళ పాలు తాగినా కూడా ఈరోజు పాయిజన్ మిల్కే, కాబట్టి కాల్షియం అన్నది కానీ పాయిజన్ బాడీకి అందది. అలాగే కాల్షియం బాడీకి ఎందుకు అవసరం అంటే పిల్లలు ఎదుగుదల కాల్షియం కావాలి, బోన్ స్ట్రాంగ్ అవడానికి కాల్షియం కావాలి, అలాగే బ్రెయిన్ షార్ప్ గా పనిచేయాలంటే కాల్షియం కావాలి, మన బ్లడ్ బాడీలో ప్రయాణం చేయాలంటే కాల్షియం కావాలి, మనం నిలబడాలంటే బ్యాక్ బోన్ స్ట్రాంగ్ అవడానికి కాల్షియం కావాలి. ఈ రోజు మనం తీసుకునే ఆహారంలో కాల్షియం లేదు. అలాగే మెడికల్ షాప్కి వెళ్ళి కాల్షియం కొనుక్కుంటే ఆ మెడికల్ షాప్ లో దొరికే కాల్షియం లో ఎముకలు కూడా కలుగుతారు. ఆ ఎముకలు కూడా వల్ల మన బాడీలో ఉన్న కాల్షియం దెబ్బతింటుంది, కాల్షియం పెరగదు. ఒకవేళ మీరు ఎప్పుడైనా సరే కాల్షియం బాడీకి ఇచ్చినట్లయితే ఇంక్లూడింగ్ వైటమిన్ D3 ఉంటేనే కాల్షియం బాడీకి అబ్జర్వ్ అవుతుంది. మార్కెట్ లో దొరికే దాంట్లో వైటమిన్ D3 ఉండదు, కాబట్టి మన సముద్రం ముచ్చి చెప్పకుండా తయారు చేస్తారు. ఇంక్లూడింగ్ వైటమిన్ D3 ఉంటుంది కాబట్టి బాడీకి ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. కాల్షియం సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం రిడ్యూస్ చేసుకోవడానికి చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ చెప్పొచ్చు. వరల్డ్ ద బెస్ట్ క్వాలిటీ కాల్షియం మన కంపెనీ ₹230 అందించడం జరుగుతుంది. అలాగే మన దగ్గర ఆయుష్ సంతి కేటగిరీస్ ప్రోడక్ట్ దొరుకుతున్నాయి. ఆయుష్ సంతి అంటే ఇప్పటివరకు మనం ఏవైతే ప్రోడక్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నామో అలాగే వర్క్ చేస్తాయి, కానీ ఇవి లైక్ మెడిసిన్స్ లా కొంచెం ఫాస్ట్ గా వర్క్ చేస్తాయి. ఎందుకంటే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినటువంటి ప్రోడక్ట్స్ అని కూడా ఒక్కొక్క కాంబినేషన్ తో తయారు చేస్తే ఈ ఆయుష్ సంతి కేటగిరీ ప్రతి ప్రోడక్ట్ కూడా ఒక్కొక్కటి 4 రకాల కాంబినేషన్ తో తయారు చేస్తుంది, కాబట్టి ఇవి కొంచెం ఫాస్ట్ గా పనిచేస్తాయి. అందులో మన దగ్గర మొట్టమొదటి ప్రోడక్ట్ గ్లూకోయాల్. ఈ గ్లూకోయాల్ అనే ప్రోడక్ట్ షుగర్ కంట్రోల్ లో తీసుకొస్తుంది. మనం ఆల్రెడీ గతంలో మనం మాట్లాడుకున్నాం నీమ్ క్యాప్సూల్స్ ఎలాగైతే షుగర్ కంట్రోల్ తీసుకొస్తుంది దాని సపోర్ట్ గా తినవచ్చు. ఎందుకంటే సేమ్ ప్రోడక్ట్స్ కానీ దీని గురించి ఎక్కువ నేను డిస్కస్ చేయట్లేదు మీరు. అలాగే అందులో మరొక ప్రోడక్ట్ ప్రోకార్, గుండెకి సంబంధమైన జబ్బులు తగ్గించడంలో మనకి ఫ్లాక్సీడ్ ఆయిల్ క్రిల్ ఆయిల్ ఎలా పనిచేస్తున్నారు, అలాగే ప్రోకార్ కూడా గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కంట్రోల్ లో తీసుకురావడానికి హెల్ప్ చేస్తున్నారు. అలాగే టాక్సిక్లిన్, అసలు మనిషి అనే వాడికి ఎక్కువ జబ్బులు రావడానికి మేజర్ కారణం ఏంటి అంటే లోపల ఉన్నటువంటి సెల్స్ విసర్జించే వ్యర్థ పదార్థాలు ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోతే అసలు మనిషి అనేవాడికి జబ్బు రాదు. మేజర్ ప్రాబ్లం ఏంటంటే వాడికి టాక్సిన్స్ క్లీన్ అవ్వకపోవడం వల్ల వస్తున్నాయి. కాబట్టి
ప్లస్ మన దగ్గర ఏ ప్రోడక్ట్ అయినా సరే బెస్ట్ రిజల్ట్ మనకు రావాలి అంటే ఫస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ పర్ఫెక్ట్ గా ఉంటే బెస్ట్ రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఏ ప్రోడక్ట్ వాడడానికి ముందైనా సరే మన దగ్గర ఈ టాక్సిక్ క్లీన్ వాడంటే లోపల ఉన్నటువంటి చెత్తను ఎలిమినేట్ చేసుకోవడానికి అద్భుతమైన ప్రోడక్ట్. అలాగే మరొక ప్రోడక్ట్ అంటే వైటల్ కాంప్లెక్స్. ఇలాగ మనం స్పైన్లో ఏ విధంగా అయితే మనకు వచ్చేస్తుందో మల్టీవిటమిన్ ఆ విధంగా వైటల్ కాంప్లెక్స్ కూడా మనకి బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ అందిస్తుంది. అలాగే మరొక ప్రోడక్ట్ అంటే కిడ్నీ హెల్త్. ఈరోజు 99% పీపుల్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే కిడ్నీ హెల్త్. ఒకసారి కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఎవరికైనా వస్తే డయాలసిస్ చేస్తారు, వాళ్ళు బ్రతుకుతారో లేదో కూడా తెలియని పరిస్థితి, లక్షలు ఖర్చు పెడతారు. అలాంటి వ్యక్తికి మన దగ్గర ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది, కిడ్నీలో స్టోన్స్ వచ్చి యూరిన్ బంద్ అయిపోయినటువంటి వ్యక్తులు కూడా ఇది ప్రమోట్ చేస్తే అద్భుతమైన రిజల్ట్ చూడొచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక వ్యక్తికి 15 రోజుల్లో చనిపోతారనేటువంటి వ్యక్తికి అట్లీస్ట్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది కదా అని చెప్పేసి ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. 3 రోజుల్లో ఆ వ్యక్తి దొరక పేరు మొత్తం తగ్గిపోయి బండి మీద తిరగడం నేను చూశాను. అలాగే 1 మంత్లో 99% ఆ వ్యక్తి దొరక కిడ్నీలో స్టోన్స్ బ్రేక్ అవ్వడం నేను చూశాను. అంత అద్భుతమైన ప్రోడక్ట్ చెప్పొచ్చు. ఈరోజు లక్షలు ఖర్చు పెట్టి చనిపోతాడో లేదో తెలియనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి 600 రూపాయల ప్రోడక్ట్ అంటే చాలా పెద్ద కాస్ట్ ఏం కాదు, జీవితాన్ని మరలా తిరిగి ఇచ్చేటువంటి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. కిడ్నీ హెల్త్ చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్. అలాగే మరో ప్రోడక్ట్కి లివర్ హెల్త్. ఈరోజు చాలా మంది డైజెషన్ సిస్టమ్ ద్వారా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎందుకు అంటే మన డైజెషన్ సిస్టమ్ పర్ఫెక్ట్ గా వర్క్ చేయాలంటే మన లివర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ చేస్తుంది. ఆ యాసిడ్ వల్లే మన చేతి వ్యవస్థ పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. ఈ రోజు లివర్ కి ఫ్యాట్ చేయడం వల్ల ఫ్యాటీ లివర్ అంటారు. దానివల్ల మన డైజెషన్ సిస్టమ్ పర్ఫెక్ట్ గా పనిచేయదు. కాబట్టి దానికి మన దగ్గర లివర్ హెల్త్ అనే ప్రోడక్ట్ ఉంది. మీరు ఈ పేర్లను బట్టి మీరు ఏ ప్రోడక్ట్ ఇవ్వాలని కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. లివర్ ప్రాబ్లమ్, లివర్ హెల్త్, కిడ్నీ ప్రాబ్లమ్, కిడ్నీ హెల్త్ అవ్వచ్చు. అలాగే మరో ప్రోడక్ట్ మన దగ్గర రెస్పోకేర్. వింటర్ సీజన్ లో మనం ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే శ్వాసకోశ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్, ఆస్మా లాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం. కాబట్టి దానికి మన దగ్గర ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉంది, రెస్పోకేర్. శ్వాసకోశ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పొచ్చు రెస్పోకేర్. మన దగ్గర దొరుకుతున్న ప్రోడక్ట్ లో మరొక ప్రోడక్ట్స్ ఏంటంటే ఎయిర్ ప్యూరిఫైర్. అసలు మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి హెయిర్ తీసుకోవాలి, మంచి వాటర్ తీసుకోవాలి, అండ్ మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి. ఆల్రెడీ మన దగ్గర న్యూట్రిషన్ దొరుకుతుంది కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. అలాగే మంచి వాటర్ కావాలంటే ప్యూరిఫైర్స్ వాడుతుంటారు. అలాగే మంచి ఎయిర్ కావాలన్నా కూడా కంపల్సరీ మనం ప్యూరిఫైర్స్ వాడాలి. ఎందుకంటే ఈరోజు పొల్యూషన్ వల్ల మనకు తెలిసి ఆల్రెడీ ప్రతి సెకండ్కి అయితే సరిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం ఇండియాలో. ఆల్రెడీ పెద్ద పెద్ద సిటీస్లో ఎయిర్ కొనుక్కునే పరిస్థితి మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఎంత పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతుందో, పొల్యూషన్ వల్ల ఎంత ప్రమాదాలు జరుగుతున్నాయి కూడా మనకు తెలుసు. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఎయిర్ ప్యూరిఫైర్. 90% పీపుల్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ప్రతి ఇంట్లో ఉండవలసినటువంటి ప్రోడక్ట్ ఎయిర్ ప్యూరిఫైర్. ఎయిర్ ప్యూరిఫైర్ కనుక ఎవరి ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతుంది. దట్టమైన అడవుల్లోకి వెళ్ళిపోతే ఎటువంటి ఆక్సిజన్ మన బాడీకి దొరుకుతుందో అటువంటి ఆక్సిజన్ ఎయిర్ ప్యూరిఫైర్ పెట్టుకున్న వాళ్ళ ఇంట్లో దొరుకుతుంది. కాబట్టి ఎయిర్ ప్యూరిఫైర్ కంపల్సరీ ఉండవలసిన ప్రోడక్ట్. అలాగని కొంతమంటే మార్కెట్లో 5-3 స్టేజెస్ ఆఫ్ ఎయిర్ ప్యూరిఫైర్ కొనాలంటేనే 30,000 అబౌవ్ బయట ఖర్చు పెట్టాలి. కానీ మన దగ్గర 5 స్టేజెస్ ఆఫ్ ఎయిర్ ప్యూరిఫైర్ మన కంపెనీ 18,500 రూపాయలకి ఇస్తుంది. దీనికి కూడా టెస్టింగ్ డెమోస్ ఉంటాయి. మీ ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్ ద్వారా డెమో పట్టుకొని చెక్ చేసుకోవచ్చు. హెల్త్ ఫుడ్ లో మన దగ్గరికి వచ్చేసరికి మొట్టమొదటి ప్రోడక్ట్ అంటే కుకింగ్ ఆయిల్. ఈరోజు 90% ప్లస్ జబ్బులు రావడానికి కారణం ఏంటి అంటే వంట నూనె. వంట నూనె వల్లే మనం ఎక్కువ రకాలైన జబ్బులు అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫ్యాట్ తో కూడుకున్నవే జబ్బులన్నీ కూడా. కాబట్టి ఈరోజు మనం అందరం అనుకుంటున్నాం రిఫైండ్ ఆయిల్, సన్ఫ్లవర్ లాంటి ఆయిల్స్ మనం వాడుకొని మంచి ఆయిల్స్ అని మనం ఫీల్ అవుతున్నాం తప్ప కానే కాదు. ఎందుకంటే ఆ ఆయిల్స్ వాడటం వల్ల ఈరోజు క్యాన్సర్ లాంటి చాలా ప్రమాదకరమైన రోగాలు వస్తున్నాయని చెప్పేసి అమెరికాలోని గవర్నమెంట్ ఎప్పుడో 30 ఇయర్స్ క్రితమే వాటిని బ్యాన్ చేయడం జరిగింది. ఈ నిజంగా మనం ఆలోచన చేస్తే అవి ఎంత డేంజరస్ మీకు అర్థమవుతుంది. ఈరోజు సన్ఫ్లవర్ పంటతో ఇండియాలో పండించినటువంటి సన్ఫ్లవర్ పంటతో మనం వంటలను తయారు చేస్తే ఆంధ్రప్రదేశ్కే సరిపెట్టలేనటువంటి, ఒక స్టేట్కే మనం సరిపెట్టలేనటువంటి పరిస్థితి. అలాంటిది ఎంటైర్ ఇండియాకి ఈ సన్ఫ్లవర్ ఆయిల్ దొరుకుతుందంటే మీరు ఆలోచన చేయండి. అలాగే ఎంత మనం తక్కువగా ఆలోచన చేస్తామంటే ఒక కేజీ ఆయిల్ తయారు చేయాలంటే అట్లీస్ట్ ఒక వేరుశనగ లాంటి ఆయిల్ తయారు చేయాలంటే 3-4 కేజీల వేరుశనగ గుళ్ళు వేస్తే తప్ప ఒక కేజీ కుకింగ్ వేరుశనగ నూనె తయారవ్వదు. అలాంటిది 3 కేజీల పైపడి మనం వేరుశనగ గుళ్ళు కొనాలి అంటే అబౌవ్ 500 ఖర్చు చేస్తే తప్ప మనకి రావు. అలాంటిది మనకి 100 రూపీస్కే వేరుశనగ నూనె దొరుకుతుందంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఈరోజు మార్కెట్లో దొరుకుతున్న ఆయిల్స్ అన్నీ కూడా రియాలిటీ ఆయిల్స్ కాదు. ఎందుకంటే అవన్నీ కూడా ఏదైతే క్రూడ్ ఆయిల్, పెట్రోల్ తయారు చేస్తున్నారో, డీజిల్ తయారు చేస్తున్నారో వాటిలో ఒక లేయర్ ఎక్స్ట్రాక్ట్ చేసి వంట నూనె తయారు చేస్తున్నారు. దానివల్ల చాలా ప్రమాదకరమైన రోగాలు వస్తాయి. మీరు గమనించవచ్చు వంట నూనె కనుక
మీరు కొంచెం ఎక్కువగా హీట్ చేసినప్పుడు అందులో నుంచి పొగ స్మెల్ రావడం మీరు గమనిస్తారు. అలాగే ఒకసారి రీసైకిల్ చేసిన దాన్ని పకోడీ లాంటి వేసిన ఆయిల్ని డాక్టర్ మరలా వాడొద్దు, విపరీతంగా కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని చెప్తాడు. తర్వాత ఉదయాన్న ఆయిల్ ఫుడ్ తిన్నాను భయపడతారు, ఎందుకంటే కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది, మధ్యాహ్నం దాహం వేస్తుందని చెప్పేసి. అలాగే మీరు ఎప్పుడైనా గమనించండి, కర్రీ చేసుకున్న తర్వాత కర్రీని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినప్పుడు మరలా బయటకి తీసినప్పుడు పైన ఆయిల్ అంతా గడ్డగడ్డ మనం చూస్తాం, అంత డేంజరస్ ఫ్యాట్ అందులో ఉంటుంది కాబట్టి వాడకూడదు. అలాగని మంచి ఆయిల్ దొరకట్లేదు అంటే, దొరుకుతున్న ఈ రోజు మార్కెట్లో మంచి ఆయిల్ మీరు కొనాలి అంటే, మంచి ఆయిల్ మీకు కావాలంటే 2000+ ఖర్చు పెట్టాలి ఆలివ్ ఆయిల్. ఈ ఆలివ్ ఆయిల్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కొలెస్ట్రాల్ ఉండదు, ఆలివ్ ఆయిల్ కన్నా మోర్ టైమ్స్ బెటర్ అని చెప్పేసి ఈ ఆయిల్ని WHO రికమెండ్ చేస్తుంది. ఈ ఆయిల్ వాడితే ఫ్యాట్ పెరగదు, మీ బాడీలో ఉన్న ఫ్యాట్ని కరిగించడానికి ఇందులో ఒమేగా 3 ఉంటుంది. అంతేపాటుగా బయట ఆయిల్ వాడితే ఫ్యాట్ పెరిగిపోయి గుండెచప్పులు వస్తాయి. ఈ ఆయిల్ వాడితే గుండెచప్పులు తగ్గించడానికి ఇందులో 40 రకాల విటమిన్స్, 20 రకాల ప్రోటీన్స్, విటమిన్ డి3 ఉంటుంది కాబట్టి హార్ట్కి చాలా ఫుల్. మీరు ఉదయాన్నే పూరీలు వేసుకుందండి, పూరీలు కాయలు ఉండదు, అలాగే మధ్యాహ్నం దాహం వేయదు. అలాగే మీరు కర్రీని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినప్పుడు బయట తీసిన సరే ఆయిల్ లేరు గడ్డగడ్డతో ఒక్కసారి కాదు 4 సార్లు రీసైకిల్ చేసిన తర్వాత కూడా దీన్ని మరిగించినా సరే పొగ స్మెల్ రాదు, అంత న్యాచురల్గా ఉంటుంది. మీరు ఈ ఆయిల్ కనుక వాడితే చాలా అద్భుతమైన హెల్త్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. 90% జబ్బులు మీ ఇంట్లో ఉండకుండా ఉండాలంటే ముందు మీరు ఆయిల్ మార్చుకోవాలి. అలాగని ఇది ఆలివ్ ఆయిల్ కన్నా మోర్ క్వాలిటీ కదా, ఎక్కువ కాస్ట్ ఉంటుందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెలంతరికి 4 లీటర్లు వాడి 400 రూపాయలు ఖర్చు పెట్టే ఇంటికి ఇది జస్ట్ 399 రూపాయలు మనకి ఖర్చులో దొరుకుతుంది. అలాగే మన దగ్గర దొరికినటువంటి మరొక ప్రోడక్ట్ అంటే జీటా టీ. ఈరోజు టీ తాగని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. టీ భూమి మీద 4 రకాలు, డస్ట్ టీ, నాన్ డస్ట్ టీ, లీఫ్ టీ, యాంటీ ఆక్సిడెంట్ టీ. ఒక టీ ఆకును 3 భాగాలుగా విభజిస్తారు. టీ ఆకు చిగుళ్ళాకు నుంచి తయారు చేసిన టీ లీఫ్ టీ అంటారు, మిడిదాకు నుంచి తయారు చేసిన టీ నాన్ డస్ట్ టీ అంటారు. టీ ఆకు అడుగు భాగం నుంచి ముదిరిన కొద్దీ అది టెరిన్కి కన్వర్ట్ అవుతుంటుంది, ఆ ఆకు నుంచి తయారు చేసిన టీని డస్ట్ టీ అంటారు. ఇవి రోజు మనకి మార్కెట్లో దొరికే టీలన్నీ కూడా 99% డస్ట్ టీలే. మీరు ఏవైతే మార్కెట్లో బ్రాండ్స్ XY బ్రాండ్స్ ఉన్నాయో వాటన్నిటి మీద మీరు చూస్తే డస్ట్ టీ అని రాష్ట్రం, డస్ట్ అంటే మనకు తెలుసు తెలుగులో. ఆ చెత్త టీని మనం తాగడం వల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే గ్యాస్ట్రిక్ వస్తుంది. గ్యాస్ట్రిక్ వచ్చిన వ్యక్తులు ఎవరైనా డాక్టర్ దగ్గర పోతే మొట్టమొదటిగా అవాయిడ్ చేయమని చెప్పేది ఏంటంటే టీనే కాబట్టి మార్కెట్లో దొరుకుతున్న టీ తాగకూడదు. అలాగే ప్రపంచానికి 1 టీ పండేది ఎక్కడ అంటే ఇండియాలోనే, అస్సాంలోనే కానీ మనకు దొరకదు. ఫారెన్ ఎక్స్పోర్ట్ అయిపోతే ఫస్ట్ క్వాలిటీ అంతా మనం డస్టీ అండ్ నాన్ డస్టీ తాగడం వల్ల మనం ఎంత ఫోర్ చేసుకున్నాం కాబట్టి మన దగ్గర టీ దొరుకుతుంది. ఇది ఆకు యొక్క చిగుళ్ళ ఆకును తయారు చేస్తారు. ఈ టీ తాగి గ్యాస్ట్రిక్ రాదు, గ్యాస్ట్రిక్ ఉంటే కంట్రోల్లోకి వస్తుంది. డికాషన్ తాగితే రోగంలో కనపడతారు, డికాషన్ అయితే క్యాన్సర్ కాదు బాడీలో రాకుండా కాబడుతుంది. ఒక కప్పు టీ కనుక మీరు బాడీలో తీసుకుంటే 4 గ్లాసుల బత్తారసం తాగితే ఏవైతే యాంటీ ఆక్సిడెంట్ మీ బాడీకి దొరుకుతాయో అంత వాల్యుబుల్ టీ అని చెప్పొచ్చు. అలాగే కాస్ట్ ఎక్కువ అంటే కాస్ట్ కూడా ఎక్కువ కాదు, మార్కెట్లో దొరికే చెత్త టీలు అన్నింటికన్నా రెండులోకి పావు కేజీ 107 రూపాయలకి దొరుకుతుంది. ఈరోజు మార్కెట్లో బెస్ట్ కాఫీ అంటే సమ్ కాఫీలు మనం చెప్తుంటాం. ఎంత మంచి కాఫీ అయినా డాక్టర్ దగ్గరికి వెళ్తే బీపీ ఉన్నాడు తాగొద్దు అంటే, ఎందుకంటే 70% కాఫీ ఉంటుంది, 30% కెఫీర్ ఉంటుంది, చక్కెరీ ఉంటుంది కాబట్టి తాగకూడదు. మన దగ్గర కాఫీ దొరుకుతుంది జీటా కాఫీ, 100% న్యాచురల్ కాఫీ. ఇది 100% న్యాచురల్ కాబట్టి బీపీ ఉన్నవాళ్ళు లేరు అందరూ తాగొచ్చు. ఒక స్పూన్ వేస్తే 5 కాఫీలు వస్తుంది. అలాగే మన దగ్గర దొరుకుతున్నటువంటి మరొక ప్రోడక్ట్ ఏంటంటే ఇన్యూగో న్యూట్రిషన్ పౌడర్. ఒరిజినల్గా మనం పిల్లల మీద చాలా ప్రేమ ఉంటుంది, పిల్లలు పుట్టిన మొదలుకొని 80 సంవత్సరాల వరకు 5 గ్రోత్ మైండ్ గ్రోత్ పెరుగుతారని చెప్పేసి మనం మార్కెట్లో రకరకాల పౌడర్లు తీసుకొచ్చి, ప్రోటీన్ పౌడర్ తీసుకొచ్చి వాళ్ళకి పెడుతూ ఉంటాం. వాటి వల్ల పిల్లలు ఎటువంటి గ్రోత్ ఉండదు. ఎందుకంటే మీరు గమనించండి బాటిల్స్ మీద ఇన్స్ట్రక్షన్స్లో మీరు చదివినట్లయితే ఏదైతే వేరుశనగ గుళ్ళు నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పట్టు ఉంటుందో ఆ పట్టుతో వాటిని తయారు చేస్తారు. వాటి వల్ల పిల్లలు ఎటువంటి గ్రోత్ ఉంటుంది కాబట్టి అదే ప్లేస్లో మన దగ్గర ప్రోటీన్ దొరుకుతుంది ఎన్వికో న్యూట్రిషన్ పౌడర్. ఇందులో ABCD B12 విటమిన్స్ ఉంటాయి, DHA ఫార్ములా ఉంటుంది. ఒక పిల్లడు ఏ వయసులో ఎంత అవుతుంది కానీ ఎంత మైండ్ గ్రోత్ కలగడం ఫార్ములా ఉంటుంది. రోజు కూడా తనకు రాసు కానీ పిల్లల పాలన వేసుకోగలిగితే 15 రోజుల్లోనే మన పిల్లల్లో మనం మార్పు గమనించవచ్చు. వాళ్ళు ప్రోగ్రెస్ చెక్ చేసిన సరే ఈ ప్రోటీన్ వల్ల ఎంత బెనిఫిట్ మనకు అర్థమవుతుంది. అది కూడా పిల్లలకి ఇష్టమైన ఫ్లేవర్లోనూ చాక్లెట్ ఫ్లేవర్లో దొరుకుతుంది. అలాగే మన దగ్గర ఫ్లాక్ సీడ్ బార్ అని చెప్పే చాక్లెట్స్ ఉన్నాయి, ఇది అవసరం నుంచి ఓట్స్ నుంచి తయారు చేస్తారు, షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు. ఎటువంటి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. చాలా రకాల బెనిఫిట్స్, కొలెస్ట్రాల్ సంబంధమైన జబ్బులు తగ్గిస్తాయి, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తాయి, అందరూ కూడా తినడానికి అనువుగా ఉండేటువంటి చాక్లెట్స్ అనేది ఒక ఫ్రెష్ దొరుకుతుంది. అలాగే మన దగ్గర బ్రేక్ఫాస్ట్ షర్ ఈ రోజు మన ఆహార పరిపాటు కూడా చాలా చేంజ్ అయిపోయినాయండి, ఎందుకంటే తీసుకోవాల్సిన విధంగా ఆహారం తీసుకోలేకపోవడం వల్లే మనకు జబ్బులు వస్తున్నాయి కాబట్టి మన ఆహార పరిపాటులు ఎలా ఉండాలంటే ఉదయాన్నే మనం ఎక్కువ తీసుకోవాలి, మధ్యాహ్నం కొంచెం తక్కువ తీసుకోవాలి, రాత్రి బాగా తక్కువ తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే అంతా రివర్స్లో పాటిస్తున్నాం. ఉదయాన్నే తక్కువ తీసుకుంటాం, మధ్యాహ్నం ఎక్కువ తింటాం, బాగా రాత్రి బాగా ఎక్కువ తిని పడుకొని ఫ్యాట్ పెంచుకొని జబ్బులు తెచ్చుకుంటాం కాబట్టి మన దగ్గర బ్రేక్ఫాస్ట్ షర్ అనే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది. ఇది డ్రై ఫ్రూట్స్ని తయారు చేస్తారు, ఓట్స్ని తయారు చేస్తారు. ఇందులో మన బాడీకి కావాల్సినటువంటి అన్ని రకాల న్యూట్రిషన్ వాల్యూస్ ఇందులో ఉంటాయి. 3 స్పూన్లు కనుక మీరు పాలలో వేసుకొని తింటే సాయంత్రం వరకు మీ ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ కూడా మార్పు రాదు, అంత అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. పెద్దవాళ్ళకి అయితే 12 బ్రేక్ఫాస్ట్ వస్తుంది, పిల్లలకి అయితే 2 స్పూన్లు వేసి సరిపోతుంది. నెక్స్ట్ మన దగ్గర వార్ల కేర్లోకి వచ్చేసరికి వార్ల కేర్లో మన దగ్గర మౌత్ వాష్ ఉంది, నోరు ఫ్రెష్గా ఉంచుకోవడం కోసం మన దగ్గర మౌత్ వాష్ యూస్ చేసుకుంటే నోరు ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే
పేస్ట్ ఉంది. ఈరోజు బయట ఏవైతే పేస్ట్లు వాడుతున్నామో సమ్ కంపెనీస్, ఏ పేస్ట్ మీద మీరు గమనించండి, వెనకాల ఇన్స్ట్రక్షన్స్లో 6 సంవత్సరాలు పిల్లలు వాడకూడదని రాసి ఉండదు. ఎందుకంటే ఒకరోజు ముఖం కడిగితే 6 సిగరెట్లు తాగితే ఎంత ప్రమాదం, అంత ప్రమాదం. కాబట్టి బయట పేస్ట్లు మీరు వాడకూడదు. దానివల్ల సిగరెట్ తాగినట్టు ఏమొస్తుందో మీకు తెలుసు, క్యాన్సర్ వస్తుంది. అంతేకాకుండా ఒక రోజు కనుక 100 గ్రాములు పేస్ట్ కనుక తినేస్తే ఆ బాబు ఆ రోజు 100% చనిపోతుందని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. ఎందుకంటే మార్కెట్లో దొరికే పేస్ట్లో 1600 ppm ఫ్లోరైడ్ కంటెంట్ ఉంటుంది. 1 ppm ఫ్లోరైడే పెద్దవాళ్ళకే చాలా హార్మ్ఫుల్, అలాంటిది 1600 ppm ఫ్లోరైడ్ కంటెంట్ అంటే పిల్లలు ప్రాణాంతకు వచ్చే పరిస్థితి అని చెప్పేసి డాక్టర్లు చెప్తారు. కాబట్టి అలాగే మన దగ్గర పేస్ట్ దొరుకుతుంది వేప లవంగాల నుంచి. ఒకప్పుడు వేప పంతుపులతో కడుక్కునే వాళ్ళం, పళ్ళు క్లీన్ అవ్వేవి, గమ్స్ క్లీన్ అవ్వేవి, ఆ ఓట కడుపులోకి వెళ్ళి చాలా రకాల రోగాలు రాకుండా హెల్ప్ చేసేది. ఈరోజు మనం వాడే పేస్ట్లు బ్రష్లు ఎంత డేంజరస్ అంటే, బాడీలో అన్నింటికన్నా స్ట్రాంగెస్ట్ పళ్ళు ఉంటాయి, కానీ ఒకప్పుడు మనిషి చనిపోయిన తర్వాత ఆ పుర్రి కూడా పళ్ళు చూసేవాళ్ళం, కాల్చినా పది పెట్టినా. ఈరోజు మనిషి బ్రతకుండానే పళ్ళని చూడలేకపోతా ఉంటే కారణం ఏంటంటే మనం వాడే పేస్ట్లు వాడే బ్రష్లు అంత డేంజరస్. దానికి మన దగ్గర ఒక పేస్ట్ దొరుకుతుంది, వ్యాపార లవంగాలను తయారు చేసినటువంటి పేస్ట్. ఎవరికైనా పంటి నొప్పులు ఉంటూ పన్ను తీసేయాలి, డాక్టర్ ఆపరేషన్ చేయాలి, ఒక 5000 10000 ఖర్చు అవుతున్నటువంటి వ్యక్తికి కూడా మన పేస్ట్ 1 డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కడగలిగితే ఆ వ్యక్తికి పంట నొప్పి తగ్గుతుంది. ఈ పేస్ట్ కనుక వాడుకుంటే జీవితంలో పంట నొప్పులు ఎలా ఉంటాయో తెలీదు. దీంట్లో కారణం ఏంటంటే వేప అండ్ లవంగం తయారు చేస్తారు. వేప అంటే మనకు తెలుసు ఆల్రెడీ, వేప అంత అద్భుతంగా పనిచేస్తుందో. అలాగే లవంగం అంటే పంట నొప్పులు ఉన్న వాళ్ళు మన పెద్దలు పెట్టేవారు. అలాగే ఆ పేస్ట్ కూడా చాలా తక్కువ ప్రైస్లో మన కంపెనీ అందిస్తుంది. అలాగే మరొక పేస్ట్ ఉంది మన దగ్గర, వైటిన్ టూత్పేస్ట్. ఈరోజు మనం తాగే వాటర్ మంచిది కాకపోవడం వల్ల, ఫ్లోరైడెడ్ వాటర్ తాగడం వల్ల పళ్ళు త్వరగా మనకి ఎల్లో కలర్ షేడ్లోకి వస్తున్నాయి, పాడైపోతుంది. కాబట్టి ఆ పళ్ళను మళ్ళా వైట్గా తెచ్చుకోవడం కోసం మన దగ్గర వైటిన్ టూత్పేస్ట్ ఉంది. మీ పళ్ళను వైట్గా తీసుకుంటే అలాగే బ్రష్. అసలు పేస్ట్ కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే బ్రష్ే కానీ మనం దాన్ని గమనించము. పళ్ళు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉండాలంటే మీరు వాడే బ్రష్ మెత్తగా ఉండాలి, యూ షేప్లో ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే తక్కువ రేటు బ్రష్లు కొనుక్కొని ఆ పళ్ళపైన హార్డ్ బ్రష్లు తోమడం వల్ల పళ్ళపైన ఎనామెల్ కోడ్ని పోగొట్టకుండా ఎప్పుడైతే ఎనామెల్ కోడ్ పోయిందో అటోమేటిక్గా పళ్ళతో తడుక ఆయుష్ తగ్గిపోయినట్టే. కాబట్టి బ్రష్ ఎప్పుడు మెత్తగా యూజ్ షేప్లో ఉండాలి. తర్వాత చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బ్రష్ను ఒక నెలకు మించి యూజ్ చేయకూడదు. మీ బ్రష్ బాగా క్వాలిటీ బ్రష్ అయితే ఒక 2 మంత్స్ వాడచ్చు, తప్ప బ్రష్ నెలకు మించి వాడకూడదు. అందుకే మన దగ్గర ఇంటర్నేషనల్ క్వాలిటీ బ్రష్ ఉంది, మెత్తగా ఉంటుంది, యూ షేప్లో ఉంటుంది. దీనికి పైన కింద బ్రషెస్ ఉంటాయి కాబట్టి మన పళ్ళని క్లీన్ చేయడంతో పాటు గమ్స్ని కూడా క్లీన్ చేస్తుంది. ఎందుకంటే మనకు పళ్ళు ఎంత ఇంపార్టెంటో, పళ్ళను ప్రొటెక్ట్ చేసేవి ఏంటి అంటే గమ్స్ని కూడా క్లీన్ చేసేది ఉండాలి. బ్రష్ నెలకు మించి కనుక మార్చకపోతే బ్రష్ వల్ల 13 రకాలు వచ్చే క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి బ్రష్ని చేంజ్ చేసుకోవాలి, మన దగ్గర ఇంటర్నేషనల్ క్వాలిటీ బ్రష్ దొరుకుతుంది. అలాగే పర్సనల్ కేర్లోకి వచ్చేసరికి మన దగ్గర 3 రకాలటువంటి షాంపూస్ ఉన్నాయి. ఎందుకు 3 రకాల షాంపూలు అంటే భూమి మీద 3 రకాలటువంటి హెయిర్స్ కలిగిన వ్యక్తులు ఉంటారు, నార్మల్ హెయిర్, డ్రై హెయిర్, ఆయిల్ హెయిర్. ఎవరి హెయిర్ స్టూడెంట్గా మన దగ్గర షాంపూ దొరుకుతుంది. అలాగే మన దగ్గర ఎయిర్ ఆయిల్ దొరుకుతుంది, ఓల్డ్ ఉంది, బెస్ట్ క్వాలిటీ ఎయిర్ ఆయిల్. ఆర్నికా అనే మొక్క ట్రీట్మెంట్ భూమిని తయారు చేస్తారు. నాన్ స్టిక్ ఎయిర్ ఆయిల్ జిడ్డుతో చుండ్రు కంట్రోల్ చేస్తుంది, పేరు కంట్రోల్ చేస్తుంది, తల వెంట్రుకలు వెదరడానికి సాయం చేస్తుంది. మనం రాసుకున్న పార్టీకి వెళ్ళినా సరే ఆయిల్ రాసుకున్నట్టు తెలియదు, నాన్ గ్రేసీగా ఉంటుంది, మీకు విపరీతంగా ఎండకు వస్తుంది. కొంచెం ఆయిల్ తీసుకుని అప్లై చేయండి, ఒక 40-50 సెకండ్స్లోనే మీకు తలనొప్పి తగ్గుతుంది. విపరీతంగా బాడీ పెయిన్స్ ఉన్నాయి, కొంచెం పచ్చకర్పూర మిక్సెస్ బాడీ పెయిన్స్ అప్లై చేయండి, బాడీ పెయిన్స్ కూడా కంట్రోల్కి వస్తాయి. చాలా అద్భుతంగా ఉంటుంది, ఎయిర్ ఫాల్ కంట్రోల్లో తీసుకొస్తుంది. అలాగే మన దగ్గర ఎయిర్ స్పా ఉంది, ఎయిర్ కండిషనర్స్ ఉన్నాయి, జుట్టు కూడా ప్రోటీన్ కావాలి కాబట్టి దానికి సంబంధించబడుతుంది. అలాగే ఫేస్ వాష్, ఫేస్కి ఎప్పుడు కూడా సబ్బు వాడకూడదు, ఎందుకంటే ఫేస్ మీద ఫోర్స్ ఉంటాయి, అవి డెడ్ అవుతాయి. కాబట్టి ఫేస్కి ఎప్పుడు కూడా ఫేస్ వాష్ వాడుకోవాలి, దానికి మన దగ్గర ఫేస్ వాష్ ఉంది. అలాగే నైట్ క్రీమ్, ఈరోజు 30 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళకి స్కిన్ ఆటోమేటిక్గా ఏంటంటే డౌన్ అవుతుంటూ ఉంటుంది, ఎందుకంటే మృతకోణాలు పెరిగిపోతుంటాయి. కాబట్టి మన దగ్గర ఆ శరీరాన్ని ఆ స్కిన్ని హెల్దీ చేసుకోవడం కోసం మన దగ్గర నైట్ క్రీమ్ ఉంది. నైట్ పడుకునే ముందు ఈ నైట్ క్రీమ్ అప్లై చేసుకొని మార్నింగ్ క్లీన్ చేసుకుంటే మీ స్కిన్ టైట్ అవుతుంది అండ్ మీరు ఎవరంగా కనిపిస్తారు. అలాగే మన దగ్గర ఫేస్ ప్యాక్ ఉంది. ఈరోజు చిన్న ప్యాక్ వేయించుకోవాలంటే పార్లర్కి వెళ్తే మినిమం 200 నుంచి 2000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. మన దగ్గర 4 ప్యాకులు పైబడి వస్తుంది, అది కూడా బయట. పార్లర్కి వెళ్ళాలంటే మనం ఏదైనా ఫంక్షన్ ఉంటే 4 రోజుల ముందు నుంచి పార్లర్కి వెళ్తుంటే అవసరం లేదు, మన 4 గంటల ముందు వేసుకుంటే చాలు, అందుకనే కుక్లో వస్తుంది. 4 ప్యాకులు పైబడి వస్తుంది కూడా, అది కూడా చాలా తక్కువ ప్రైస్ దొరుకుతుంది. అలాగే ఫెయిర్నెస్ క్రీమ్, బయట ఏదో క్రీమ్ అయితే అప్లై చేస్తాం, మనం వాడే ఏదో లవ్లీలు మీరు గమనిస్తే లవ్లీలు ఏం కలుగుతారంటే పంది కొవ్వు బ్లీచింగ్ పౌడర్ కలుపుతారు, దానివల్ల స్కిన్కి ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. మీరు దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా మీరు చూడొచ్చు, మన క్రీమ్కి దానికి ఎంత వేరియేషన్ ఉందంటే ఒక చేతి మీద దాన్ని ముద్దగా, ఒక చేతి మీద మన ముద్దగా రాసి ఒక పావుగా చెక్ చేయండి, ఏది పొరం లోపలికి వెళ్తుందో అది మంచిది, ఏది పొరం లోపలికి వెళ్ళలేదో అది
పందిపోవు బ్లీచింగ్ పౌడర్ టీవీలో యాడ్స్ మనం చూస్తాం, ఆరు వారాలు వాడండి, ఏడో వారంలో తెల్లకి వచ్చేస్తారు, ఏడు పొరలు రిపేర్ చేస్తారని చెప్తాడు. ఒక పొర లోపల కూడా వెళ్తే మీరు కావాలని చెక్ చేసుకోవచ్చు. అందులో పందిపోవు బ్లీచింగ్ పౌడర్ ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే మీరు రెండు గ్లాసులు గాజు గ్లాసులు తీసుకొని సాల్ట్ వేసి వాటర్ వేసి ఒక దాంట్లో మన క్రీమ్ ఒక దాంట్లో ఆ క్రీమ్ వేసి షేక్ చేయండి. ఏదైతే పందిపోవు ఉందో అది డైరెక్ట్గా బయటకు వస్తుంది, మీరు టచ్ చేసి కూడా చూడొచ్చు, దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అదే ప్లేస్లో మన దగ్గర ఫెయిర్నెస్ క్రీమ్ ఉంది, మంచి ఫెయిర్నెస్ మీ ఫేస్లో తీసుకో. అలాగే మన దగ్గర బీబీ క్రీమ్ ఉంది, ఈరోజు బయట బీబీ క్రీమ్ కొనాలంటే 15 grams 500 MOA, మన దగ్గర 30 grams అది SPF 30+ మన దగ్గర జస్ట్ 340 రూపాయలకి మన కంపెనీ అందిస్తుంది. ఇది సన్ ప్రొటెక్షన్ కింద ఉపయోగపడుతుంది, మచ్చలు తొలగిస్తుంది, బయటకు వెళ్ళినప్పుడు మన మేకప్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఫేస్ అప్లై చేసుకుని పౌడర్ రాసుకుంటే చాలు, మేకప్ వేసుకున్న వాళ్ళకన్నా కూడా చాలా బ్యూటీగా మనకు కనిపిస్తాం, చాలా అద్భుతంగా ఉంటుంది. సన్ ప్రొటెక్షన్ కింద ఉపయోగపడుతూ మచ్చలు తొలగించడంలో బ్యూటీ బీబీ క్రీమ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఫేస్ మసాజ్ క్రీమ్ ఉంది, అండ్ ఫేస్ స్క్రబ్ కూడా మన దగ్గర ఉంది, స్కిన్ టైట్ కావడం కోసం, మృదు కణాలు తొలగించుకోవడం కోసం, ఎవరైనా కనిపించడం కోసం. అలాగే మన దగ్గర నెక్స్ట్ ప్రోడక్ట్ క్లెన్జర్ అండ్ టోనర్. మనం బయట పొల్యూషన్లో తిరుగుతుంటాం, బాడీ అంతా బట్టలతో కవర్ చేస్తాం, కానీ మనం మేజర్ ఫోర్ ఫేస్ ఏదైతుందో ఫేస్ మనం బయట కూడా చేస్తాం. బయట ఉన్న ఫ్రీ రాడికల్స్ పొల్యూషన్ అంతా చేరి మన స్కిన్లో చేరి మన ఫేస్ మీద ఉన్న స్కిన్లో చేరి మన సెల్స్ డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి మనం వారానికి 2 సార్లు అట్లీస్ట్ క్లెంజర్ అండ్ టోనర్ పెట్టి క్లీన్ చేసుకోవడం అవసరం. క్లెంజర్ అండ్ టోనర్ మార్కెట్లో మనం కొనాలంటే 500 MOA పైన ఖర్చు అవుతుంది, మన దగ్గర చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. మీరు ఇది ఎంత పని చేస్తుందంటే మీరు ఒక 30 times పైన ఫేస్ వాష్తో కానీ సబ్బుతో కానీ క్లీన్ చేసిన తర్వాత ఫేస్ని ఈ క్లెంజర్ అండ్ టోనర్ అప్లై చేసి కాటన్తో క్లీన్ చేస్తే అప్పుడు కూడా మీకు డస్ట్ వస్తుంది. ఎలా పాసిబుల్ అంటే చర్మ రంధ్రాల ఇంటిలో వల్ల డస్ట్ కూడా క్లీన్ చేస్తుంది. అలాగే మరొక ప్రోడక్ట్ మాయిశ్చరైజర్, ఈ వింటర్ కాలంలో మనం కంపల్సరీ వాడేటువంటి ప్రోడక్ట్ ఏంటంటే మాయిశ్చరైజర్. చర్మం పొడిపారిపోకుండా ఉండడం కోసం, తేమలు కోల్పోకుండా ఉండడం కోసం, చర్మం మెరుస్తూ కనిపించాలంటే కంపల్సరీ మనం వాడవలసినటువంటి ప్రోడక్ట్ ఏంటంటే మాయిశ్చరైజర్. అలాగే మన దగ్గర SPF 30 ప్రోడక్ట్ కూడా ఉంది. అలాగే మన దగ్గర నెక్స్ట్ ప్రోడక్ట్ షేవింగ్ క్రీమ్. బయట షేవింగ్ క్రీమ్లో కెమికల్స్ కలుపుతారు, మన నేచురల్ క్రీమ్ అది కూడా రోజు తప్పించి రోజు మీరు వాడుకున్నా సరే సంవత్సరం భయపడి వస్తుంది, చాలా స్మూత్గా ఉంటుంది, ఆఫ్టర్ షేవింగ్ రోజు కూడా వస్తుంది. అలాగే మన దగ్గర బాడీ వాష్ అండ్ బాడీ పాలిష్ ఉంది, కొంచెం హై క్లాస్ వర్గీ లాంటి వాళ్ళు చాలా మంది కూడా సోప్స్ వాడిన వాళ్ళు బాడీ వాష్ బాడీ పాలిష్ వాడతారు, వాళ్ళకి కూడా ఇన్స్టెంట్ గ్లో కావాలనుకుంటే మన దగ్గర అవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే రఫ్ స్కిన్ ఉన్న వాళ్ళు స్మూత్ అవ్వాలనుకుంటే బాడీ బట్టర్ ఉంది, అలాగే మన దగ్గర బాడీ బట్టర్తో పాటు హ్యాండ్ బాడీ లోషన్ ఉంది. అలాగే రెండు రకాల డియోడ్రెంట్స్ ఉన్నాయి మార్కెట్లో, మీరు డియోడ్రెంట్స్ లో ఆల్కహాల్ ఉంటుంది, కెమికల్స్ ఉంటుంది, అందుకనే డైరెక్ట్గా బాడీ మీద స్ప్రే చేసుకోవడానికి భయపడి బట్టల మీద స్ప్రే చేస్తుంటారు, మనకి న్యాచురల్గా ఉంటాయి, ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి. అలాగే మన దగ్గర రెండు రకాలైన ఫేస్ పౌడర్ ఉన్నాయి. ఈరోజు మార్కెట్లో ఫేస్ పౌడర్ పరిస్థితి ఎంత డేంజరస్గా ఉందంటే కెమికల్స్ ఎక్కువగా కలపడం వల్ల కళ్ళుపోయే పరిస్థితి ఉంది. ఈరోజు మనం గమనిస్తున్నాం, ఒకప్పుడు కళ్ళద్దాలు పెట్టుకుంటే ఆశ్చర్యం, ఇప్పుడు పెట్టుకోకపోతే ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితిలో మనం వచ్చిన కారణం ఏంటంటే కళ్ళద్దాలు పెట్టుకోవడానికి 3 కారణాలు, 1 జన్యుపరమైన కారణం, 2 మల్టీవిటమిన్ లోపం, 3 రాసే పౌడర్ వల్ల కళ్ళుపోతుంది. ఈ మధ్య పేపర్లో మనం చూసాం చిన్నపిల్లలకు వాడే పౌడర్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని చెప్పేసి క్వార్టర్ ఆఫ్ ఫైర్ వేయడం జరిగింది. కాబట్టి మన దగ్గర రెండు రకాల న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, వీటన్నిటికీ డెమోస్ ఉంటాయి, ఆల్రెడీ మీరు యూట్యూబ్లో చూడొచ్చు. అలాగే మన దగ్గర మరొక ప్రోడక్ట్ ఏంటంటే ఫుట్ క్రీమ్. పాదాల పగులు ఉన్న వాళ్ళకి మన దగ్గర చాలా అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది ఫుట్ క్రీమ్. కరెక్ట్గా 1 week ఫుట్ పాదాల పగులు కంట్రోల్లోకి వచ్చేస్తే అంత అద్భుతమైన ఫుట్ క్రీమ్ మన దగ్గర ఉంది. అలాగే మన దగ్గర 3 రకాలండి పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, పర్ఫ్యూమ్స్ ఉన్నాయి 3 రకాల ఫ్లేవర్లో, ఇవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే మన దగ్గర సోప్స్ ఉన్నాయండి అందులో మొట్టమొదటి సోప్ వేపా తులసి పుదీనాతో తయారు చేస్తారు. అసలు సబ్బు కొనేటప్పుడు ఏ సినిమా హీరోయిన్ వాడింది, ఏ సినిమా హీరో వాడేది చూడడం కాకుండా సబ్బు ఎంత నాణ్యమైంది, అది మనుషులకు వాడే సబ్బా జంతువులకు వాడే సబ్బా అన్నది మనం చూసుకోవాలి. కానీ 99% పీపుల్కి ఈ విషయం తెలియదు, ప్రతి సబ్బు మీద TFM అనే క్వాలిటీ ఉంటుంది. TFM అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్, అది సబ్బు యొక్క నాణ్యతను తెలియజేస్తుంది. TFM ఎంత ఉంటే మనుషులకు వాడచ్చు అంటే 75% పైన TFM ఉంటే గ్రేడ్ 1 సోప్ అంటారు, దాన్ని మాత్రమే మనుషులకు వాడతారు. 75-70 ఉంటే గ్రేడ్ 2 కొన్ని రకాల జంతువులకు వాడతారు, 70 బిలో ఉంటే గ్రేడ్ 3 కొన్ని రకాల జంతువులకు మాత్రమే వాడతారు. కానీ మన దేశంలో ఏంటంటే 99% పీపుల్ గ్రేడ్ 2 or గ్రేడ్ 3 సబ్బులు మాత్రమే వాడతారు, అంటే విదేశాల్లో జంతువులకు వాడే సబ్బులు ఇక్కడ మనుషులకు వాడుతున్నాం. కాబట్టి మన దగ్గర 76 TFM కలిగిన సోపు వేపా తులసి పుదీనాతో తయారు చేస్తారు, ఇది డ్రైనెస్ కంట్రోల్లో తీసుకొస్తుంది, ఆయిల్లెస్ కంట్రోల్లో తీసుకొస్తుంది, ముఖం మీద మచ్చలు పోతే, సోప్ మచ్చలు పోతే, స్కిన్ ఎలర్జీ ఉంటే డాక్టర్ కూడా అవసరం లేదు, సోప్ చాలు. అది కూడా 100 గ్రాములు 35 రూపాయలు దొరుకుతుంది. మీరు బయట 2 సబ్బులు వాడితే ఎన్ని రోజులు వస్తుంది, 2 రోజులు వస్తుంది. బయట సబ్బులు మీరు ఎలా వాటర్లో తడపగానే ముద్ద అయిపోతాయి, ఎందుకంటే అవి గ్రేడ్ 2, అందులో పిల్లర్లు ఉంటాయి, అశ్వశాస్త్రం వంటి రసాయనాలు ఉంటాయి, త్వరగా ముద్ద అయిపోతాయి. ఇది గ్రేడ్ 1 సోపు, చివరి వరకు ముద్ద అవుతుంది, అదే స్మెల్ మీ సోపులో కంటిన్యూ అవుతుంది, చాలా వండర్ఫుల్ ఉంటుంది. అలాగే మరొక సోప్ ఏంటంటే మన దగ్గర అనే కుంకుమ ఆలివాయిల్ తయారు చేస్తారు, మీరు పుట్టినప్పుడు ఏదైతే కలర్తో పుట్టారో ఆ కలర్ బయట తీసుకొస్తుంది, నేచురల్గా ఉంటుంది, ఎంత నేచురల్ అంటే ఎంట్లో కనుక పెడితే పావుగంటలో మొత్తం రెడీ అంత నేచురల్గా ఉంటుంది. అలాగే మన దగ్గర హ్యాండ్ వాష్ ఉంది, ఎంత జిడ్డు ఉన్నా సరే ఒక డ్రాప్ చాలు, మొత్తం జిడ్డు అంత వదిలిపోతుంది, చాలా అద్భుతంగా ఉంటుంది హ్యాండ్ వాష్ కూడా. అలాగే మన దగ్గర
నెక్స్ట్ క్రీమీ క్లీనింగ్ బార్ ఉంది. అప్పుడే పుట్టిన బేబీ దగ్గర నుంచి ఎవరైనా యూస్ చేయొచ్చు. కౌగి అండ్ బటర్ అలవేరను తయారు చేస్తారు, చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఇది కూడా. అలాగే పెయిన్ రిలీఫ్ క్రీమ్, ఇన్స్టెంట్గా పెయిన్ తగ్గించుకోవడానికి మన బయట ఏవో గాన్స్ అయితే వాడతాం, వాటి వల్ల మంట వస్తుంది, నొప్పి కూడా తగ్గవచ్చు తగ్గకపోవచ్చు, కానీ మన దగ్గర మంట రాదు, వెంటనే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది ఇన్స్టెంట్ పెయిన్ రిలీఫ్ క్రీము. అలాగే ఐబేస్ కేటగిరీ ఫ్రూట్స్ ఉన్నాయి మన దగ్గర. ఐబేస్ కేటగిరీలో మన దగ్గర మొట్టమొదటి ప్రోడక్ట్ అంటే అల్ట్రామాట్రిక్ అని చెప్పేసి డిటర్జెంట్ పౌడర్ ఉంది. ఇది ఎంత అద్భుతమైన క్వాలిటీ అంటే ఎటువంటి వాషింగ్ మిషన్లో కూడా మీరు వాడవచ్చు. బయట దొరికేటువంటి బయట ఏవైతే దొరుకుతున్నాయో మనకి డిటర్జెంట్ పౌడర్స్ అన్ని రకాల వాషింగ్ మిషన్లో అవి వాడలేరు. ఇది హై క్వాలిటీ కాబట్టి అన్ని రకాల వాషింగ్ మిషన్లో వాడవచ్చు, అది కూడా 500 grams 140 rupees మనం గమనిస్తుంది. అలాగే మన దగ్గర అల్ట్రా షీల్డ్ ఉంది, జెన్సన్ క్లీన్ చేసుకోవడానికి, మీ బ్యాక్టీరియా క్లీన్ చేసుకోవడం, మీ ఇంట్లో పిల్లల మసలి ఉండే దగ్గర క్లీన్ చేసుకోవడానికి మనకి అల్ట్రా షీల్డ్ దొరుకుతుంది. అలాగే అల్ట్రా వాష్ బట్టలు ఉతుక్కోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు, సర్ఫేస్ నానబెట్టి సబ్బుతో రుద్ది అలాగే బ్రష్తో చేసిన తర్వాత కంఫర్ట్ చేసి ఆడపడతారు, అంత టెన్షన్ ఫేస్ చేయాలి. ఈ అల్ట్రా వాష్ కనుక మీరు యూస్ చేయగలిగితే అన్ని టెన్షన్స్ అన్ని కూడా ఫ్రీ. ఒక 5 ml వేసి ఒక 4 జతల బట్టలు బకెట్ బట్టలు నానబెట్టి అది వాషింగ్ మిషన్ అయినా బకెట్ అయినా నానబెట్టిన తర్వాత హాఫ్ అన్ అవర్ డైరెక్ట్గా జాయిన్ చేసి ఆడబెట్టుకోవడమే, సబ్బు కానీ సర్ఫ్ కానీ కంఫర్ట్ కానీ ఏమీ అవసరం లేదు. 100 bucket బట్టలు ఉండడానికి మన దగ్గర జస్ట్ 320 rupees ఖర్చు అవుతుంది. మేజర్గా ఏంటంటే మనకి శ్రమ తగ్గుతుంది, ప్లస్ ఏంటంటే బట్టలు ఈజీగా ఉతుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన దగ్గర డిష్ వాష్ లిక్విడ్ ఉంది, మనం గిన్నెలు కడిగిన తర్వాత వాటి మీద భోజనం చేసేటప్పుడు గమనిస్తే తెల్లటి మచ్చలు మనం చూస్తాం, తెల్లటి మచ్చల వల్ల క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతుందని డాక్టర్లు చెప్తూ ఉంటారు. మన దగ్గర డిష్ వాష్ లిక్విడ్ ఉంది, దీంతో మీరు డిష్ క్లీన్ చేయగలిగితే ఆ తెల్లటి మచ్చలు ఉండవు, చాలా అద్భుతంగా ఉంటుంది అది కూడా. అలాగే ఫ్లోర్ క్లీనర్ ఉంది మన దగ్గర, గ్లాస్ క్లీనర్ ఉంది మన దగ్గర, అలాగే మన దగ్గర అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయండి. ఈరోజు భారతదేశానికి వెన్నెముక రైతు అని చెప్తారు, అలాగే రైతు రాజు అని చెప్తూ ఉంటాం. ఈరోజు రైతులు చాలా శ్రమ పడుతూ ఉంటారు, ఒకప్పుడు రైతులు అసలు వ్యవసాయాన్ని మొదలు కొట్టేవాళ్ళు కాదు, సేంద్రీయ ఎరువులు వాడేవాళ్ళు. ఈరోజు పంట వేసిన మొదలుకొని చేతికి దిగుబడి వచ్చేసరికి ఒక 6 to 8 times పైన స్ప్రే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు అన్నిసార్లు రైతులు మందు కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది అంటే రైతు మందు కొట్టిన వెంటనే అది ఆకు అంకు అంటదు, పొడకల్లా కిందకి జారిపోతుంది, మంచు పడినా వర్షం పడినా అన్నీ ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి పురుగు పట్టడానికి తొందరగా అవకాశం వస్తుంది కాబట్టి మరలా పురుగు పట్టిందని పురుగుని చంపడం కోసం మరలా మందు కొడతాడు. ఇలా కొడుతూ పంట చేతికి దిగుబడి వచ్చేసరికి ఒక 6 to 8 times పైన రైతు మందు స్ప్రే చేస్తాడు కాబట్టి దీనివల్ల శ్రమ పెరుగుతుంది, డబ్బు వృధాగా పోతుంది, దిగుబడి తగ్గుతుంది. అదే ప్లేస్లో మన దగ్గర ఏదైతే కొట్టే మందు ఉందో ఆ కొట్టే మందులో ప్రతి 15 liters 5 ml మన దగ్గర ఉన్నటువంటి అగ్రి 82 కనుక కలపగలిగితే ఇది ఆకు పరిచయం చేస్తుంది, బెటర్గా ఉపయోగపడుతుంది. మంచు పడినా వర్ష పడినా ఎక్స్పైర్ అవ్వలేదు, ఎప్పుడైతే మందు ఎక్స్పైర్ అవ్వట్లేదు పురుగు పట్టట్లేదు అంటే ఆటోమేటిక్గా రైతుకు మందు కొట్టవలసినటువంటి అవసరం రాదు. ఆటోమేటిక్గా రైతుకు ఏమవుతుందంటే శ్రమ తగ్గుతుంది, ఒక ఎకరాకు వచ్చేసరికి 7,000 to 10,000 rupees వరకు దిగుబడి పెరుగుతుంది కాబట్టి రైతులకు చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇందులో 6 categories ఉన్నాయి, అది బయట ఏదైతే మనం స్ప్రే చేస్తామో ఆకులకి దానికి సంబంధించిన, అలాగే భూమిలో పండించే కొన్ని రకాల పంటలకు సంబంధించిన యూమిక్ అని, రకరకాల అగ్రి మాస్ అని, అగ్రి గోల్డ్ అని డిఫరెంట్ కేటగిరీస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, వీటి గురించి స్పెషల్ నాలెడ్జ్ మరలా వేరే వీడియోలో ఉంటుంది. అలాగే మన దగ్గర ట్రూ మ్యాన్ కేటగిరీస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎప్పుడు కూడా లేడీస్ స్కిన్ జెంట్స్ స్కిన్ ఒకేలా ఉండదు, లేడీస్ స్కిన్ జెంట్స్ స్కిన్ ఒక 25% ఆర్డ్గా ఉంటుంది కాబట్టి జెంట్స్ కోసం స్పెషల్గా తయారు చేసిన ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఇది లైక్ ట్రూ మ్యాన్ అంటారు, లైక్ సెలబ్రిటీస్ వాడే రేంజ్ ఆఫ్ క్వాలిటీ. మీరు చూసుకుంటే నెట్లో కూడా సల్మాన్ ఖాన్ కానీ, యువరాజ్ సింగ్ కానీ, ప్రియాంక చోప్రా కానీ, విజయ్ మాల్యా కానీ, వాళ్ళు ఏవైతే బ్రాండ్స్ వాడుతున్నారో ఆ సేమ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవి. వాళ్ళకి ఎవరైతే ట్రైనర్ ఉన్నారో జాన్ పారెల్ అని చెప్పేసి అదే ట్రైనర్ మన ట్రూ మ్యాన్ బ్రాండ్ కూడా. ఇవి సినిమా స్టార్స్ వాడే రేంజ్ ఆఫ్ క్వాలిటీ అయినప్పటికీ కూడా కాస్ట్ మాత్రం మనకు కొనుక్కునే ప్రైస్లో దొరుకుతున్నాయి. ఇందులో కూడా జెంట్స్కి కావాల్సినటువంటి అన్ని రకాల ఫేస్ క్రీమ్స్ అండ్ హెయిర్ స్టైలింగ్ జెల్స్, సోప్స్, డియోడ్రెంట్స్, ఇందులో అన్ని రకాల ప్రొడక్ట్స్ మన ట్రూ మ్యాన్లో కూడా దొరుకుతున్నాయి. ఇవి కూడా మనం కొనుక్కొని మన బ్యూటీని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన దగ్గర నెక్స్ట్ కేటగిరీ మిస్టర్ ఆఫ్ మెలన్. ఈరోజు ఎక్కువగా బిజినెస్ అయ్యేది లేడీస్కి బాగా ఇష్టమైనటువంటి ప్రొడక్ట్స్ ఏంటంటే మిస్టర్ కలర్ కాస్మెటిక్స్. కలర్ కాస్మెటిక్స్ ప్రపంచంలో ఫేమస్ ప్లేస్ ఎక్కడంటే ఇటలీలో మిలాన్ సిటీ, అక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. ప్రపంచంలో మీరు ఎప్పుడైనా సరే ఏదైనా కొత్త న్యూ టెక్నాలజీ ఫ్యాషన్ కానీ ట్రెండ్ కానీ స్టార్ట్ అయిందంటే అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఇటలీలో మిలాన్ సిటీలోనే మనకి స్టార్ట్ అవుతుంది. అక్కడే ఇక్కడ కలర్ కాస్మెటిక్స్ ఫేమస్ ప్లేస్ కూడా, అక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. కలర్ కాస్మెటిక్స్లో ఏవో కేటగిరీస్ వస్తాయి అంటే లిప్స్టిక్ కానీ, నెయిల్ పాలిష్లు, లిప్ లైనరు, ఐ లైనరు, కాంపాక్ట్ పౌడరు, నెయిల్ పాలిష్ రిమూవర్, మేకప్ రిమూవర్, ఇలాగా కలర్ కాస్మెటిక్స్ అన్ని దొరుకుతున్నాయి. ఓల్డ్ ఉంది బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్లు చెప్పొచ్చు, ఇవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి మీకు. అలాగే మన దగ్గర నెక్స్ట్ స్కిన్ ఫార్ములా 9 అనే కేటగిరీ ఉంది. స్కిన్ ఫార్ములా 9 అంటే ఇది ఇంపార్టెంట్ ప్రొడక్ట్, 15 రోజుల్లోనే మీ స్కిన్లో వేరియేషన్ తీసుకొని వస్తుంది స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్. ఇందులో కూడా మనకి 9 రకాలైన ప్రొడక్ట్లు ఉన్నాయి.
ఇది ఇందులో కూడా ఆంధ్రైస్ క్రీమ్ అని, యూత్ హైడ్రేషన్ క్రీమ్ అని, బ్రైటింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ అని, అలాగే 9 రకాల ప్రొడక్ట్లు ఉన్నాయి. ఈ ప్రొడక్ట్లు కూడా చాలా వండర్ఫుల్గా ఉంటాయి. దీనికి బ్యూటీ అడ్వైజర్ ఉంటుంది, బ్యూటీ అడ్వైజర్ దగ్గరికి అయితే మీ స్కిన్ చెక్ చేసి ఏ ప్రొడక్ట్ వాడాలో మీకు చెప్తుంది. ఇవి చాలా ఇవి కూడా చాలా ఫాస్ట్గా మీ స్కిన్లో రిజల్ట్ తీసుకొస్తాయి. అలాగే వీటన్నిటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు 19 రకాల లాంగ్వేజ్లో కిట్స్ సిరీస్ కూడా మీకు అందుబాటులో దొరుకుతాయి. వీటి గురించి మెయిన్ నేను చెప్పినంతా కూడా నాకు 1% వీటి గురించి మెయిన్ ఇంకా ఎక్కువ నాలెడ్జ్ మీరు గెయిన్ చేయాలనుకున్నా కూడా మీరు నాకు కాల్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్స్ ఆల్రెడీ ఇక్కడ మీకు స్క్రోల్ అవుతున్నాయి. ఈ ఫోన్ నెంబర్ చూసి మీరు నాకు కాల్ చేస్తే మీకు నేను ఈ ఆపర్చునిటీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ నాలెడ్జ్ ఈ ప్రోడక్ట్ గురించి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ కావాలన్నా కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక వ్యాపారం అనేసరికి ఎలా ఆలోచన చేస్తామంటే మన దగ్గర 250+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలా కాకుండా అన్ని రకాల ప్రోడక్ట్లు దొరికితే బాగుంటుంది కూడా. ఈరోజు అన్ని రకాల ప్రోడక్ట్లు దొరికే ప్లేస్ ఏదంటే ఈ కామర్స్. ఆన్లైన్లో మనం లైక్ మనకి తెలిసి ఏవైతే సైట్లు ఉన్నాయో సైట్లో మనం పర్చేజ్ చేస్తుంటాం. అలాగే మనకు ఒక సైట్ ఉంది, దాని పేరే వెస్టర్న్ బెస్ట్ డీల్ అనే ఒక సైట్. ఆ సైట్లోకి వెళ్తే మీకు ఏ ఐటమ్స్ కావాలనుకున్నా బట్టలు, పప్పులు, ఉప్పులు, చెప్పులు, మొబైల్ ఫోన్స్ బయట ఈ కామర్స్లో దొరికే అన్ని రకాల ప్రొడక్ట్లు కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇవి కొనుక్కోవాలన్నా కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇవి కొనుక్కున్నా కూడా మీరు మన వెస్టేజ్ ప్రొడక్ట్లు కొనుక్కుంటే ఏవైతే ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో అలాగే ఎంత బెనిఫిట్స్ వస్తూ మీకు ఇన్కమ్ ఓరియంటెడ్గా ఈ ప్రొడక్ట్స్ ఉంటాయి. అయితే ఇవన్నీ నేను చెప్పినా నేను చెప్పకపోయినా మీరు అందరూ కొనుక్కున్నారు, యూజ్ చేస్తున్నారు, బయట ఎక్కడో దగ్గర అయితే కొనుక్కొని వాడుతున్నారు. ఇవి కొనుక్కొని వాడుకోకుండా మనిషి అనేవాడు బ్రతకడం కష్టం కాబట్టి నేను మీకు ఇవ్వగలసిన సలహా ఏంటి అంటే ఎక్కడో కొనుక్కొని అనారోగ్యం తెచ్చుకునే ప్లేస్లో ఎక్కడ కొనుక్కుంటే మీ ఆరోగ్యం వస్తుంది, ఈ వాడుకోవడం వల్ల ఈ వాడుకున్న తర్వాత ఆరోగ్యం వచ్చింది అని మీ మనసు కనిపిస్తే ఈ ఆరోగ్యాన్ని కొంతమంది వ్యక్తులకు చెప్పడం వల్ల ఆదాయం వస్తుంది. ఈరోజు ఈ కంపెనీలో నెలకి 10 లాక్స్, 20 లాక్స్, 30 లాక్స్, 60 లాక్స్, 70 లాక్స్ వరకు కూడా ఎర్న్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. చదువుతో పని లేదు, అందంతో పని లేదు, హైట్తో పని లేదు, టాలెంట్తో పని లేదు, ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ సక్సెస్ అవ్వచ్చు అని చెప్పడానికి ఈరోజు ఆడపిల్లలు, చదువు లేనటువంటి వ్యక్తులు, నాలాంటి వ్యక్తులు ఎంతో మంది ఈ కంపెనీలో లాక్స్ ఆఫ్ రూపీస్ అనేది ఎర్న్ చేయడం జరుగుతుంది. అటువంటి ఆపర్చునిటీ ఈరోజు మీకు కూడా వచ్చింది. ఈ ఆపర్చునిటీ మీరు వినియోగించుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఇక్కడ డబ్బులు కట్టవలసిన అవసరం లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు, రిస్క్ లేదు, స్కీములు కానీ స్కామ్లు కానీ ఏమీ లేవు. చాలా ఈజీగా ఇది మీరు బిజినెస్ ముందుకు తీసుకెళ్ళచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా నాకు ఫోన్ చేసి మీ నెంబరు ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటే మీకు నేను ఈ కంపెనీలో ఆపర్చునిటీ అనేది ఇస్తాను. దానికి మీరు నాకు ఫోన్ చేయండి. మీ మిగతా ఇంకేమైనా డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే నాకు కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అందిస్తాను. నా టీంలో మిమ్మల్ని మెంబర్షిప్ చేస్తాను కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే నాకు కాల్ చేస్తాను కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్.